మా సేవకులు చేసిన పరిచర్య ముందు ఈ రోజుల్లో వారి పిల్లలకు కానీ తర్వాత తరాలు మేము చేసేది ఏమాత్రం కూడా పక్కకు రాదు. వందల కిలోమీటర్లు వాళ్ళు నడిచి వేల కిలోమీటర్లు సైకిల్ తొక్కి మరి వెళ్తూ ఉన్నా లేకపోయినా మరి చిన్న చిన్న కుగ్రామాలకు వెళ్ళి ఈరోజు వారిని బట్టి మేము ఎందుకు సంతోషిస్తున్నామంటే మా జీవితాలకు గొప్ప వెలుగును చూపించారు వారు. ఒకసారి అందరూ కూడా దైవజనుల కుటుంబ రావయ్య గారిని బట్టి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మరి దేవుని యొక్క భక్తుల మరణం ఆయన దృష్టికి ఎంతో విలువైంది. నేను ఇక్కడ కూర్చున్నప్పుడు ఆలోచిస్తున్నాను, ఒకవేళ జిల్లెళ్ళ కుటుంబరావయ్య గారు కనుక ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒకవేళ ఇప్పుడు మనం ఇక్కడుండి ఆయన అడిగితే మీరు అక్కడ ఏం చేస్తున్నారని నేను ఆలోచించినప్పుడు ఆయన ఇచ్చే సమాధానం ఏమై ఉంటుందో ప్రభు నాకు బయలుపరిచాడు. ఏమండి మీరు మీరు కూడా ఒకసారి ఆలోచించండి, కుటుంబరావయ్య గారు ఇప్పుడు ఏం చేస్తుంటారు చెప్పండి. ఒకవేళ ఆయన అడిగితే ఏం చెప్తారు ఏం చెప్తారు? ఒక కుటుంబరావయ్య గారు కనుక ఇప్పుడు ఉండే అయ్య గారు ఇప్పుడు మీరు అక్కడ ఏం చేస్తున్నారంటే ఏం చెప్తారు ఏం చెప్తారు తెలుసా? మీరు భూమి మీద ఉండి ఏం చేస్తున్నారు? నేను పరలోకంలో అదే చేస్తానని చెప్తాను. హల్లెలూయా హల్లెలూయా. ఒక ఆయన అలాగే చనిపోయే వ్యక్తిని అడిగాడంట, ఒకవేళ నువ్వు ఇక్కడ చనిపోతే సమయంలో ఉన్నా ఒకవేళ చనిపోతే నువ్వేం చేస్తావు అంటే భూమి మీద ఏం చేశానో చనిపోయేప్పుడు అదే చేస్తాను. క్రైస్తవుల యొక్క నిరీక్షణ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భూమి మీద ప్రసంగాలు చేసి ఉండొచ్చు, సాక్ష్యాలు చెప్పి ఉండొచ్చు, సాక్ష్యాలు వినుండొచ్చు, సాక్ష్యుల్ని తయారు చేసి ఉండొచ్చు, ప్రార్థనలు చేసి ఉండొచ్చు, కానీ ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత అందరూ చేయాల్సిన పని దేవుని స్తుతించాలి. హల్లెలూయా. గొప్ప ఆరాధన పరలోకంలో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోవా భక్తుల మరణం ఎంత గొప్పదో ఒక మాట నేను ఈరోజు కుటుంబరావు గారు అయ్యగారు నిజంగా వారి జీవితం గురించి కానీ లేకపోతే వారి గురించి మాట్లాడడానికి నాకు ఏ అర్హత సరిపోదు. ఎందుకంటే వారి పరిచర్య, వారి సేవ, వారి గొప్ప సంగతి, వారు దేవుని కొరకు జీవించిన గొప్ప జీవితం. కానీ ఒక మాట నేను చెప్తున్నాను, అది మీరు అందరూ నమ్మాలి, అందరూ నాతో చెప్పాలి. కుటుంబరావు అయ్య గారు చెప్పండి లాభం సంపాదించాడు. ఏంటి లాభం? ఏంటి లాభం చెప్పండి? ఆత్మలు కాదు లాభం. నేను చెప్పిన తర్వాత ఆ లాభం మీకు కావాలవుతుంది చెప్పాలి. మీరు అపోస్టలైన పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకట క్రీస్తే ఏం సంపాదించారు ఎట్టి చెప్పండి? కుటుంబరావు గారు గొప్ప లాభం సంపాదించారు. ఎట్టిగా చప్పుడు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, ఎంతమందికి లాభం కావాలి? ఎవరు మాట్లాడితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో దేవుడిచ్చిన నిరీక్షణ ఏంటంటే గొప్ప లాభం. గట్టిగా ఆమెన్ చెప్పాలి. హల్లెలూయా. అందరు చెప్పండి చావు అయితే లాభం. అందరికీ కాదు, క్రీస్తు నందుండి మృతి చెందిన వారు, క్రీస్తు కొరకు పనిచేసి క్రీస్తుని సంపాదించుకుని క్రీస్తుని జీవంగా చేసుకుని నాయందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినా సరే ఆయన కూడా గొప్ప లాభం ఏంటంటే ఆయన తిరిగి లేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కుటుంబరావు అయ్య గారు సంపాదించిన లాభాలలో నాలుగు లాభాలు చెప్తాను, ఆ తర్వాత స్తుతి మీద వెళ్ళిపోదాం. ఆ లాభాలన్నింటిని బట్టి ప్రభువును స్తుతిద్దాం. ఆమె మొట్టమొదటి లాభం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:21 ఉంది, ఎవరైతే క్రీస్తు నందు మృతి నొందుతారో వారంతా ఏంటి మామూలు శరీరంలో నుంచి మహిమ శరీరంలోకి మార్చబడతారంట. ఈరోజు కుటుంబరావు గారు సంపాదించిన లాభం ఏంటంటే బెటర్ బాడీ. అందరు చెప్పండి ఏం సంపాదించారు? ఆ శరీరానికి ఇంకా అసలు ఏ మాత్రం ఇక తిరగలేదో, ఇక ఆ శరీరానికి నొప్పి ఉండదో, కష్టం ఉండదో ఆ శరీరానికి. అందరు చెప్పండి మహిమ శరీరం, మహిమ దేహం. చూడండి క్రీస్తు నందు మృతి నందు వారు పొందే గొప్ప లాభం ఏంటంటే ఇంకెన్నటికీ చివుకుపోని శరీరాన్ని, ఇంకెన్నటికీ నొప్పు బాధ లేని శరీరాన్ని మనం సంపాదించుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి ఈ గెయిన్ బెటర్ బాడీ, చాలా శ్రేష్టమైన శరీరాన్ని వారు సంపాదించుకున్నారు. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండవది
కుటుంబరావు గారు సంపాదించుకున్న శ్రేష్టమైన విషయం ఏంటంటే, ఈ వాటిని ఎందుకు చెప్తాం తెలుసా, ఇవన్నీ చెప్పిన తర్వాత ప్రభు మాకు కూడా అదే కావాలని కోరుకోవాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కుటుంబరావు గారు, జిల్లాల కుటుంబరావు గారు సంపాదించుకున్న శ్రేష్టమైన రెండవ ఆశీర్వాదం బెటర్ హోమ్. శ్రేష్టమైన ఇల్లు సంపాదించుకున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు నెల తిరిగితే అడ్డడుగుతారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి నెల తిరిగితే వాటర్ బిల్ కట్టేవాళ్ళు ఏదైనా వస్తారు, కరెంటు బిల్ కట్టేవాళ్ళు వస్తారు, లేకపోతే అప్పులు వచ్చి నెల తిరిగితే మన ఇంటి చుట్టూ తిరుగుతామంటారు, ఇంట్లో వచ్చి కూడా పారిపోవాలన్నంత భయం కలుగుతుంది. ఒక మాట చెప్పనా, కుటుంబరావు గారు శ్రేష్టమైన ఇల్లు సంపాదించు చెప్పండి. బెటర్ బాడీ, బెటర్ హోమ్, శ్రేష్టమైన శరీరము, శ్రేష్టమైన ఇల్లు. మూడవది సమయం వృధా చేయాలి చెప్తాను. శ్రేష్టమైన స్వాస్థ్యం, బెటర్ ఇన్హెరిటెన్స్. గొప్ప స్వాస్థ్యాన్ని వారు సంపాదించుకున్నారు. దేవుడి సంఘం ఒక మాట చెప్తున్నాను, క్రీస్తులో ఉండి కనుక మృతి చెందితే దేవుని దేవుని యొక్క స్వాస్థ్యాన్ని ప్రభు మనకిస్తారు. ఇదిగో నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, మీరు కూడా అక్కడ ఉండినట్లుగా మీ కొరకు నివాసము సిద్ధపరచు వెళుతున్నానని, మనకు గొప్ప స్వాస్థ్యాన్ని తండ్రితో కూడా తన కుమారులుగా ఉండడానికి. ఎవరైతే యేసు క్రీస్తు నందు ఉంటారో వారు దేవుని కుమారులు అని చెప్పడానికి కావలసిన గొప్ప స్వాస్థ్యం. అందుకు మించిన స్వాస్థ్యం భూమి మీద లేదు. నంబి దగ్గరికి స్తోత్రం చెప్పండి. బెటర్ ఇన్హెరిటెన్స్. చివరిగా ఒకటే మాట చెప్తాను, ఈరోజు కుటుంబరావు గారు శ్రేష్టమైన సహవాసాన్ని పొందుకున్నారు. ఈ భూమి మీద సహవాసం మామూలు సహవాసాలు ఉండవు, రకరకాల సహవాసాలు ఉంటాయి. రకరకాల సహవాసం, ఏ సహవాసంలో ఎవరు నమ్మాలో తెలియదు. స్నేహితులు ఒక సహవాసం, కుటుంబంలో ఉండే 8 మందిలో 4 సహవాసం, ఇద్దరు ఒక సహవాసం, 3 సహవాసం, రకరకాల సహవాసాలు. ఒకరికి ఇష్టం ఉంటే ఒకరికి ఇష్టం ఉండని సహవాసాలు. ఒక మాట చెప్తున్నాను, శ్రేష్టమైన సహవాసం తండ్రితో కూడనుండుట గొప్ప భాగ్యం. ఈరోజు మన అయ్యగారు, కుటుంబరావు అయ్యగారు అటువంటి సహవాసం సంపాదించుకున్నారు. ఆయన పొందుకున్న శ్రేష్టమైన లాభాలు ఇవి ఎవ్వరు కూడా ఆయన దగ్గర నుంచి తీసేయలేరు. ఇక ఆమె చెప్పండి ఒకసారి, క్రైస్తవులుగా మన నిరీక్షణ, మన కష్టం, మన మన పాటలు, మన ప్రార్థన వాటి కోసమే. అవి సంపాదించుకోవడానికి ఆతృత పడాలి. ఈరోజు అయ్యగారు సంపాదించుకున్నారు అటువంటి శ్రేష్టమైన సహవాసాన్ని సంపాదించుకున్న దేవుని యొక్క సేవకుడిని బట్టి, ఆ శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని సంపాదించుకున్న దేవుని యొక్క సేవకుడిని బట్టి, ఆ శ్రేష్టమైన లాభాన్ని సంపాదించిన దేవుని యొక్క సేవకుడిని బట్టి అందరూ చేతులెత్తి చేతులు ఊపుతూ వందనాలు ప్రభువా, వందనాలు ప్రభువా, వందనాలు ప్రభువా అని చెప్పాలి. చెప్పట్లేదు, ఊపుతున్నారంతే. స్తోత్రాలు, 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 హల్లెలూయా. ఈరోజు కుటుంబం అందరికీ కూడా మరొకసారి మా సంఘ పక్షంగా, కుటుంబ పక్షంగా మా యొక్క సంతాపాన్ని తెలియజేస్తున్నాం. అయితే ఇందాక సిస్టర్ గారు మాట్లాడుతూ మంచి మాట అన్నారు ఏంటంటే, మేమేం దుఃఖపడటం లేదు, ఆయన శ్రేష్టమైన స్థానాన్ని ప్రభు దగ్గర సంపాదించారు. ఆమెన్. పక్కవాళ్ళు చెప్పండి, చావైతే లాభం. మళ్ళీ రాణిస్తారు నన్ను. మరి పక్కవాడు చెప్పండి, చావు అయితే లాభం. ఏ చావు పడితే ఆ చావు కాదు, మంచి చావు కావాలి. హల్లెలూయా, మంచి చావు కావాలి. అయ్యగారు చూడండి ఎంత గొప్ప పరిచయం చేశాడు. ఆయన పాదవులు పర్వతములపై ఎంత సుందరమో తెలుసా, గట్టిగా చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అటువంటి గొప్ప దైవ సేవకులకి బిడ్డలుగా పుట్టిన మీరు అందరూ ఎంత ధన్యులో తెలుసా. ఈరోజు ఆయన పాడిన పాటలన్నీ పాడుతుంటే మా వాళ్ళందరూ గుర్తొచ్చేశారు. మళ్ళీ మా ఈ సంవత్సరంలోనే మా తల్లి చనిపోయింది, పోయిన సంవత్సరంలో మే నెలలో. నిజంగా చెప్తున్నాను, మా తల్లి మాకు అతి ఎక్కువగా ప్రేమించిన తల్లి, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కానీ ఒకటే సంతోషం, మా అమ్మ లాభాన్ని సంపాదించిందండి. హల్లెలూయా. అమ్మ అందరు జ్ఞాపకం చేసుకోండి, ఈ భూమి మీద ఏది ఏమందు కలవన్నీ ఏది కూడా మన వెంట రావు. ఒకరోజు మనందరం కూడా క్రీస్తుతో నుండి బాక్యంగా ఎంచుకోవాలి. దాని కొరకు ప్రయాసపడదాం. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. ఇంకో మాట చెప్పనా, ఈ భూమి మీద ఈరోజు అయ్యగారు పిలిచిన నేమన్నారంటే గొప్ప గొప్పగా అందరూ ఆరాధన చేయాలి, స్తుతించాలి, ప్రభువును మహిమపరచాలి. ఒక మాట చెప్తున్నాను, ఎంతమందికి పరలోకం రావాలని ఆశ ఉంది? గట్టిగా ఆమెన్ చెప్పాలి. నిజంగా ఆశ ఉందా మీకు? లాభం సంపాదించాలి ఆశ ఉందా? నేను మీకు ఒక విషయం తెలుసో తెలియదు, సిగ్గుపడే వాళ్ళని అక్కడ తీసుకోవాలి.
ఆమెన్ చెప్పాలి. ఆ సిగ్గుపడినా భయపడినా ఆరాధన అసలు పరలోకలు ఏముంటుంది మళ్ళీ చెప్పండి. పరలోకంలో ప్రసంగాలు ఉంటాయి గారు చెప్పండి, ప్రసంగాలు ఉంటాయా, సాక్ష్యాలు ఉంటాయా? లేదండి, నేను గాడ్ నన్ను సపరేట్ గా చేస్తాను, నేను ఈ పని చేస్తాను, ఈ పనులన్నీ ఇక్కడే అక్కడ కుదరవు, అక్కడ ఒకటే చేయాలి. మళ్ళీ చెప్పాలి, ఏం చేయాలి, ఏం చేయాలి? హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు ఆరాధన చేసే ఆత్మను మనకు అనుగ్రహించను గాక, స్తుతించే ఆత్మను మనకు దయచేయను గాక. ఈ రోజు ఏ కొడుకు చెప్పినా నిజంగా నన్ను పిలవలసిన కొడుకే పిలిచాడు. అదేంటంటే భూమి మీద పరలోకాన్ని అనుభవించే గొప్ప సమయం ఈ రాత్రి. హల్లెలూయా. ఈ రాత్రి మీకు వచ్చి చెప్పడా, చనిపోయిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారో మనం కూడా వారితో కలిసి ఆరాధన చేస్తాం ఈ రాత్రి. ఎట్లా మేము చెప్పండి, భయపడుతున్నారు, వాళ్ళు రాలే, వాళ్ళపై ఏం చేస్తారు, మనకి ఎందుకు చేస్తారు, దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ ఇక్కడ మనం చేయలేరు, రాకపోతే అక్కడికి రానివ్వరు మనల్ని. ఈరోజు స్వేచ్ఛగా ప్రభుని ఆరాధన చేద్దాం. దేవుడికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తుతి దేవుని మహిమపరుస్తుంది. ఎట్టుగా మేము చెప్పాలి, స్తుతి దేవుని మహిమపరుస్తుంది. హల్లెలూయా. ఏమైనా ఎంతమందికి ఇవ్వటం అంటే ఇష్టం, ఎంతమందికి తీసుకోవటం అంటే ఇష్టం? ఇవ్వటం గొప్ప, తీసుకోవటం గొప్ప, గట్టిగా చెప్పాల. ఇవ్వటం గొప్ప, తీసుకోవటం గొప్ప, కొంచెం గట్టిగా చెప్పాలి. ఇస్తారా మరి మీరు, ఇస్తారా? ఏమి ఇస్తారు? ఈయన కూడా ఇంకొకటి వచ్చి అడిగినీకి అని చూస్తారు, చూస్తారు అలాగా. ఈయన అడిగేటోళ్ళు తక్కువ అయ్యారని ఈయన పిలిచారు. అయ్యా ఈయన కూడా అడుగుతుండు. ఇచ్చేటవాడు గొప్ప, తీసుకునేవాడు గొప్ప, ఎట్టి చెప్పాలి. ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాం, అడుగుతాం, ప్రభా ఈ ప్రభా కాపాడు ప్రభా. ఒక మాట చెప్పరా, స్తుతి చేసినప్పుడు ఇస్తాం. హల్లెలూయా. స్తుతించేవాడు ఎంత గొప్పవాడు తెలుసా? ఈ రాత్రి ప్రభుకి ఎంతమంది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు? నోటితో ఇవ్వాలి. ఎంతమంది ఈ రాత్రి ప్రభుకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా అని చెప్పాలి. ఇంకా గట్టిగా చెప్పాలి. అందరూ లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం. హల్లెలూయా. రెండు చేతులు అలాగే పైకెత్తుదాం, ఊపిరి బాగా తీసుకుందాం, ఒక గొప్ప హల్లెలూయా ప్రభుకి చెప్దాం. అందరూ కూడా ఇంకా గట్టిగా, నేను ఆపమని చెప్పే వరకు ఆపకుండా అందరూ కూడా మన చేతులు ఊపుతూ దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా గొప్పగా ప్రభుకి ఇవ్వాలి, హృదయంలో నుంచి ఇవ్వాలి, హృదయంలో నుంచి ఇవ్వాలి, హృదయంలో నుంచి ఇవ్వాలి. ఇంకా హృదయంలో ఏముంటానంట, అది నోట్లో నుంచి బయటకు వస్తుందంట. హృదయంలో ఏముంటే అది నోట్లో నుంచి బయటకు వస్తుందంట. ఇంకా బాగా, ఇంకా 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 ఇంకా. కొంతమంది నోరు సరిగ్గా తెరవడం లేదు, శబ్దం రావట్లేదు. ఆ మునుపు ఎక్కడ రాని శబ్దం ఈ రోజుకి రావాలి, మునుపు ఎక్కడ రాని శబ్దం ఈ రోజుకి రావాలి. ఇంకా గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం, ఇంకా గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. పురుషులారా, కుటుంబ యజమానులారా, ఇంకా గట్టిగా మీరు మీ బిడ్డల పక్షంగా దేవుని స్తుతించాలి. యవనస్తులారా, భవిష్యత్తు కొరకైనా స్తుతి చేయాలి. చిన్నపిల్లలారా, కేకలు వేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీలారా, రోజాడాలి, అంగలార్చాలి, దేవుని సన్నిధిలో గొప్ప స్తుతి. ఇంకా 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 దేవుని యొక్క అగ్ని మన మధ్య సంచారం చేస్తుంది, దేవుని యొక్క సన్నిధి మన మధ్య సంచారం చేస్తుంది, దేవుని యొక్క ఆత్మ మన మధ్య సంచారం చేస్తుంది. ఇంకా కొంతమంది చేతులు ఇంకా చక్కగా ఊపాలి, చేతులు ఊపాలి, చేతులు చెప్పాలి. గట్టిగా 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 అచ్చగొడన్న వారు గొప్ప కేక వేయాలి ఈ రాత్రి, గొప్ప కేక వేయాలి ఈ రాత్రి, గొప్ప దేవుని సన్నిధి ఇక్కడ సంచారం చేయాలి. ఆగకూడదు, ఇంకా పెరగాలి, కానీ తగ్గకూడదు, ఇంకా పెరగాలి. అది అగ్ని వలె, అగ్ని వలె మగరాలి, మండాలి ఇంకా గట్టిగా. నాగార్జున సాగర్ అంతా కూడా ప్రబలిపోవాలి, ప్రబలిపోవాలి. అది మంచి, అది గొప్ప ప్రబలే వెళ్ళిపోవాలి, మేఘం వలె వెళ్ళిపోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా.
చెప్పండి దేవునికి స్తోత్రం చెప్తా. ఆమేన్. అందరు కలిసి చిన్న పల్లవి పడదాం. మీకు అసాధ్యమైనది లేదు, సమస్తము సాధ్యం. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకు స్తోత్రం చెప్పు. ఇంకా స్తుతించక ముందు ఎందుకు స్తుతి చేయాలి, ఎలాంటి స్తుతి చేయాలి, కొన్ని విషయాలు నేను మీకు నేర్పిస్తాను. ఆ తర్వాత ఎక్కువగా ప్రభువుని మహిమపరుద్దాం. ఆమే. హోషేయా గ్రంథం బైబిల్లో మనం చూసినట్లయితే 10వ అధ్యాయంలో 11వ వచనంలో ఒక చక్కని మాట ఉంది చివరి భాగంలో. అదేంటంటే, యూదా భూమిని దున్నును అని ఉంది. ఏమనుందండి? యూదా భూమిని దున్నును. యూదా అనగా అర్థం ఏంటి? స్తుతి. చెప్పండి, యూదా అనగా అర్థం ఏంటి? మీకు మాట చెప్పనా, స్తుతి చేసినప్పుడు ఆ స్తుతి మన హృదయాన్ని దున్నుతుంది. గట్టిగా ఆమెన్ చెప్పాలి. ఇప్పుడు ఆమెనంటే స్తుత కాదా, మరి ఆమెన్ చెప్పరే. స్తుతి చేసినప్పుడు స్తుతి హృదయాన్ని దున్నుతుంది. ఒక మాట చెప్తే, ఎంతమంది పొలాలు అవుతాయి చూశారు, చూశారు కదా, పొలం దున్నకుండా విత్తనాలు వేస్తారా? వేయరు. దేవుని యొక్క వాక్యాన్ని కూడా విత్తనంతో పోల్చారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది సంఘాల్లో ఒక రకమైన క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే, వాళ్ళు మందిరానికి వెళ్తారు, వాక్యం వింటారు, వంకలు పెడతారు. ఏ వంకలు పెడతారు తెలుసా? అయ్యగారు ఏ వాక్యం చెప్పింది ఈరోజు, నీకేమైనా అర్థమైందా? ఏమరా, ఏం చెప్పిండ్రు అయ్యగారు ఈరోజు, నీకేమైనా అర్థమైందా? చాలా మందికి వాక్యం అర్థం కాదు, వాక్యం ఎక్కదో వాక్యం. కొంతమంది ఏమంటారు తెలుసా, అరే నువ్వు ఇలా రాకపోవడం మంచిదే, నా నీ గురించే చెప్పిండు అయ్యగారు అంటారు. కొంతమంది పక్కన లాగా నీ సటైర్లు వేస్తుండే అయ్యగారు అంటారు. దేవుని వాక్యాన్ని రకరకాలుగా ఒకరోజు ఒక మందిరంలో అర్థం చేసుకునే ప్రజలు ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? వారికి వాక్యం అర్థం కాదు. వాక్యము అర్థం కాకపోవడానికి కారణం, ఆ విత్తనము దున్నబడని భూమి మీద పడుతుంది కనుక. దున్నబడిన భూమి మీద విత్తనం పడితే వాక్యం ఫలిస్తుంది. నమ్మితే ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. స్తుతించిన హృదయం మీద, ఎప్పుడైతే స్తుతిస్తామో ఆ హృదయం మీద వాక్యం అనే విత్తనం పడితే ఆ విత్తనం మొలకెత్తుంది. అది అందుకే స్తుతి చాలా అవసరం. ఎంతమంది వాక్యంలో ఎదగాలని కోరుతున్నారో, వాక్యం అనే దేవుల్లో ఎంతమంది ఎదగాలని కోరుతున్నారో, వారందరూ చేయవలసిన ప్రాథమికమైన పని యేసు ప్రభువును స్తుతించాలి, బాగా స్తుతించాలి.
బాగా తున్నాలి, బాగా తున్నాలి, బాగా తున్నాలి. ఆ విత్తనం మనలో పడి అది అది ఫలించే వరకు కూడా స్తుతించాలి. నమ్మితే గట్టిగా ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మంది స్తుతి చేయటం అంటే ఆషమాష అయిపోయింది. ఏదో పరిగెత్తుకుని గుడికి రావటం, అయ్యగారు మొత్తుకుంటాడు, అమ్మ సమయానికి రావాలి, సమయానికి రావాలి, సమయానికి రావాలి. ఎంత చెప్పినా లేట్గా వెళ్తారు. కొంతమందికి ఆరాధన చేసేవాళ్ళంటే ఇష్టం ఉండదు, వాయించాలి వాయించాలంటే ఇష్టం ఉండదు, పాటలు పాడేవాళ్ళంటే ఇష్టం ఉండదు. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పాటలు అయ్యాక వస్తారా, వాడు పాడేది నేను వినాలా, వాడు వాయిస్తుంటే మేము కూర్చుని చప్పట్లు కొట్టాలా. నిజంగా చెప్తున్నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి కొరకు నువ్వు స్తుతించడానికి ఇష్టపడితే నీ పొలాన్ని నువ్వు ఫలింపజేసుకోలేవు. ఎవరి కోసం మనం మందిరానికి వెళ్ళకూడదు. మందిరానికి వెళ్ళినప్పుడల్లా నేను వెళ్ళాలి, నేను నా పొలాన్ని దున్నాలి, దేవుని యొక్క వాక్యం అనే దేవుణ్ణి నేను సంపాదించుకోవాలి తిరిగి వాళ్ళు. ఈ రోజుకి కూడా గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత బాధలు అలాగే మిగిలిపోయినాయి అంటే దానికి కారణం హృదయం దున్నబడకపోవడం. ఈ రోజుకి కూడా 30 సంవత్సరాల నుంచి క్రైస్తవునండి, 20 సంవత్సరాల నుంచి క్రైస్తవునండి, 15 సంవత్సరాల నుంచి క్రైస్తవునండి చెప్పుకుంటున్నాం, కానీ ఇంకా ఈ రోజుకి కూడా మన యొక్క వాక్యం ద్వారా బలపరచబడలేకపోతున్నాం, లేకపోతే ఆశీర్వాదాలు చూడలేకపోతున్నాం, ఇంకా పేచి పెడుతున్నాం అంటే దానికి కారణం స్తుతించని హృదయాల్లో వాక్యం అనే విత్తనం వేస్తుంటే అది ఫలించట్లేదు. యథార్థంగా చెప్తున్నాను, వాక్యం నీకు ఎక్కక, దేవుడు మనకు ఎక్కక, దేవుడు అర్థం కాక మనం ఫలించట్లేదు. అంతే, అది ఏ పాస్టర్ గారు తప్పు కాదు. యథార్థంగా చెప్పనా, దేవుని వాక్యం రోడ్డు మీద వెళ్ళే పిచ్చోడు వచ్చి చెప్పినా అది వాక్యమే, దానిలో శక్తి ఉంటుంది. అందుకట్టుగా మేము చెప్పాలి. మరి వాక్యం ఎందుకంటావు, మనిషి మీద నీకు నచ్చక తప్ప. మీరు దేవుని బిడ్డలారా, సమయాన్ని వృధా చేయకండి. ఏ రోజు దేవుని సన్నిధికి వెళ్ళినా దేవుని స్తుతించాలి. దేవుణ్ణి స్తుతిస్తే మనో నేత్రాలు తెరవబడతాయి, ఆత్మీయతను అర్థం చేసుకుంటాం, ఆత్మీయులను అర్థం చేసుకుంటాం, సంఘాన్ని అర్థం చేసుకుంటాం, యథార్థమైన జీవితంలో ఇంకా ఉన్నతంగా పెరగడానికి మా ఆస్కారం ఉంటుంది. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కానీ మన ఊర్లో ఒక వార్డు మెంబర్ వస్తే, ఒక సర్పంచ్ వస్తే ఒక బొకే ఇస్తున్నాం కదా, లేకపోతే అదే ఎమ్మెల్యే వస్తున్నాడంటే ఒక సాల్వా వేస్తున్నాం, అదే ఎంపీ వస్తున్నాడంటే ఒక దండ వేస్తున్నాం, సాల్వా వేస్తున్నాం, బొకేలు ఇస్తున్నాం, ఇంకో 10 మంది పైపు ఇస్తున్నాం. అదే ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడంటే ఏం చేస్తాం చెప్పండి, ఊరంతా ముగ్గులేస్తాం, ఊరంతా జెండాలు పెడతాం, చాలా అనౌడ్ చేస్తాం. మీకు మాట చెప్పనా, దేవుడు కనుక రావాలంటే పరిగెత్తుకుని వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయాలని నెత్తి మీద చేయించు వెళ్ళిపోతే దేవుడు రాడు. దేవుడు మన మధ్యకి దిగి రావడానికి కూడా ఒక ప్రోటోకాల్ ఉంది. అదేంటి తెలుసా, నువ్వు స్తుతించినప్పుడు, నువ్వు స్తుతించినప్పుడు నీ స్తుతి ఏమవుతుంది అంటే ఆరాధనగా మారుతుంది. నమ్మితే ఆమెను చెప్పండి. అందుకే దీనికి స్తుతి ఆరాధన రెండు పేర్లు పెట్టారు. స్తుతించినప్పుడు, స్తుతి అంటే ఏంటంటే దేవుని నీ జీవితంలో దేవుని యొక్క కార్యాలు కళ్ళ ముందు చూస్తున్న వాటిని నోటితో పలుకుతావు, లేకపోతే పొగుడుతావు, ప్రగల్భాలు పలుకుతావు, ఆ యొక్క సంతోషాలు దేవుడు ఏం చేస్తున్నాడు వాటన్నింటినీ మాట్లాడతావు, ఇది స్తుతి. అయితే ఎప్పుడైతే ఆ స్తుతి నీలో నిండిపోయిందో, నీ హృదయం అది కన్విక్షన్లోకి వచ్చి మార్పులోకి వచ్చి అది ఒక ఆరాధనగా దేవునికి మొక్కడానికి, దేవునికి మహిమ చెల్లించడానికి ఆరాధనగా మారుతుంది. ఎప్పుడైతే స్తుతి ఆరాధనగా మారిందో, ఆరాధన ఎక్కడ తీసుకెళ్తుంది చెప్పనా, ఆరాధన దేవుని యొక్క సింహాసనం దగ్గర తీసుకెళ్తుంది. నమ్మితామని చెప్పండి. ఎప్పుడైతే దేవుని సింహాసనం దగ్గరికి మనం వెళ్ళామో దేవుని యొక్క వాక్యం సర్విస్తుంది, దేవుడు అంట ఇశ్రాయేలు చేస్తున్న స్తోత్రాల మీద ఆశీర్వదించాడంట. అంటే యేసు ప్రభుని మనం చేరుకోవాలంటే, దేవుణ్ణి చేరుకోవాలంటే, దేవుని సన్నిధిని చేరుకోవాలంటే మన హృదయంలో నుంచి వచ్చే స్తుతి అది గొప్ప ఆరాధనగా మారి దేవుని యొక్క సింహాసనం దగ్గరికి వెళ్ళి ఆ సింహాసనం దగ్గర ఆశీర్వదించిన యేసు ప్రభు ఆ మొరను ఆ స్తుతిని ఆరాధన గైకుని తప్పకుండా సమాధానం ఇస్తాడు. అంత చేయట్లేదు ఎవరు. ఇన్నిసార్లు అయ్యగారు చెప్తారు, త్వరగా రండమ్మా, తొందరగా రండమ్మా, ఆలస్యంగా రాకండమ్మా, స్తుతించాలమ్మా, ఆరాధన చేయాలమ్మా అంటే చాలా మంది వాక్యాలుగా వస్తారు. కొంతమంది ఇంకా ప్రబుద్ధులు ఉంటారు, ఆమెను అనే టైంలో వస్తారు. ఎందుకంటే ఒక ఆయన అన్నాడంట, ఆమెన్లో ఉందంట ఆశీర్వాదం, ఆమెను అనే టైం కల్లా అందుకోరా అబ్రహాం అన్నాడంటే అప్పుడు. ఎందుకని ఆమెను సమయానికి వస్తారు. ఒక మాట చెప్తున్నాను, స్తుతించిందే హృదయం దున్నబడదు, హృదయం దున్నబడిందే దేవుడు అనేవాడు మన లోనికి రాడు, దేవుడు రాందే
ఆయన సింహాసనాన్ని తెరవడం, ఆయన సింహాసనం తెరవందే, కృపా సింహాసనం దగ్గర మనం వెళ్ళందే, ఆయన మనం తాకలేము, ఆయన తాకందే ఏ ఆశీర్వాదం మనం పొందుకోలేము. క్రైస్తవ విశ్వాస స్థుతి చాలా అవసరం. ఒకసారి రెండు పైకి చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రాలు చెప్తా, స్థుతి చెప్తా, స్థుతి స్థుతి అని చెప్పండి చెప్పండి చెప్పండి. ఇంకా 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 ఏదో అప్పులో చెప్పినట్టు చెప్తున్నారు, ఎట్టి చెప్పండి, ఉదయం నుంచి రానివ్వండి. హల్లెలూయా, స్తుతి 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 స్తుతి. సరే గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. ఈరోజు నా వాక్యానికి నేను పెట్టే అంశం ఏంటంటే స్తుతి స్థితిని మార్చేస్తుంది. చెప్పండి పక్క వాళ్ళకి, నిజంగా అండి అబద్ధం కాదు. స్తుతి చెప్పండి, స్తుతి నీ స్థితిని మార్చేస్తుంది. నేను చెప్పాను ఇప్పటికే చాలా మీకు చాలా మెలకులు చెప్పేది అదేంటంటే, ఒకసారి స్తుతిస్తే దేవుడి దగ్గరికి డైరెక్ట్ వెళ్ళిపోయి యాక్సెస్ సంపాదించామంటే దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎన్ని అద్భుతాలు జరుగుతాయి చెప్పండి. గట్టిగా చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడే మనతో మాట్లాడతాడు, దేవుడే మనల్ని తాకుతాడు, దేవుడే మనకు మరణానికి ఇచ్చి ఆయనే ఉత్తరం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. స్తుతి స్థితిని మార్చేస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ మళ్ళీ అయ్యగారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ నాగార్జున సాగర్ ఈ యొక్క ప్రాంతంలో ఇంత క్యాంపస్ ఎప్పుడు కొన్నారు, ఎలా కొన్నారు, ఇంత ఇంత సన్నిధి ఎలా స్థాపించారు, ఇంత ఇన్ని ఆత్మల దగ్గరికి ఎలా వెళ్ళగలిగారంటే ఎన్ని పాటలు పాడారు చూడండి. ఇస్రాయేల్ సైన్యము నాకు స్తుతి. ఆయన అడిగితే ఒకటే చెప్తారు, నేను స్తుతించాను. మళ్ళీ చెప్తున్నాను, స్తుతించడం అంటే ఇవ్వడం. ఆమె స్తుతించడం అంటే ఏంటండి? హల్లెలూయా. మెడికల్ షాప్కి వెళ్తాం, మందులు తీసుకొస్తాం, ఏం చేయాలి? ఇవ్వాలా? హాస్పిటల్కి వెళ్తాం, ఇంజక్షన్ చేయించుకుంటాం, ఏం చేయాలి? ఇవ్వాలా? కిరాణా కొట్టుకు వెళ్ళి సామాన్లు కొంటాం, ఏం చేయాలి? ఇవ్వాలా? నేను ఒక మాట చెప్తున్నాను, దేవుడు అన్నాడు ఈయుడి ఎందుకు చెప్పాలి, ఈయుడి ఎవడం ఎప్పుడు తీసుకొచ్చా రూపాయలు ఎక్కువే కాదు, దేవుడు హృదయాన్ని కోరుకుంటున్నా. దేవుడు స్తుతి ద్వారా మన హృదయాన్ని ప్రభుకి ఇచ్చేసేయాలి. దేవుని దగ్గర స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బాగా దేవునికి స్తుతించాలి, దేవునికి ఆశీర్వాదాలు మనం పొందుతాం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విస్తారమైన స్తుతి, దేవుని స్తుతి 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 స్తుతి. రకాలు చెప్పండి, స్తుతిని స్థితిని మార్చేస్తే. దావీదు ఎలా అంటాడండి? ఒకప్పుడు దావీదు ఏంటి చెప్పండి, ఏం చేసేవాడు? గొర్రెల కాపరి. గట్టి చెప్పుడు, గొర్రెల కాపరి. దావీదు ఎవరు? మరి ఏమైండు? ఎట్లా అయిండు? ఎట్లా అయిండు? రెండే అక్షరాలు ఏంటవి? రెండే అక్షరాలు ఏంటది? ఏం చేసింది? స్థితిని మార్చింది. ఎవరి స్థితిని? దావీదుది. ఎక్కడి నుంచి? గొర్రెల కాపురం నుంచి. రాజుది చేసింది. మా పక్క వాళ్ళు మళ్ళీ చెప్పండి, స్థుతించని స్థితి మారిపోతుంది. రాజు అవుతావు, స్తుతిస్తే రాజులు అయిపోతాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు స్తుతించే ఆత్మ దేవుడు అనుగ్రహించిన గాక. ఆమేన్. ఆరాధన ఆత్మని దేవుడు విడుదల చేయను గాక. ఆమేన్. నేను మాట్లాడిన తర్వాత కూడా ఎవరైనా స్తుతించలేదా? నేను చెప్తున్నాను, ఈ రాత్రి మీకు డిక్లేర్ చేస్తాను. ఏంటది మీకు అర్థమైపోయింది? దేవుడు ఒక స్తోత్రం చెప్పాలి, రెండు చేతులు పైకి గట్టిగా స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా హల్లెలూయా. చాలా మంది చాలా రకరకాల 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 బోధల చేత ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కాని పరిస్థితుల్లో క్రైస్తవ సమాజం ఇరుక్కుపోయింది. నేను ఒక మాట చెప్తున్నాను, వాక్యం ఏం చెప్తా చేద్దాం. ఒకరోజు ఇలాగే మా ఇంటికి ఒక ఆయన వచ్చాడు, చక్కగా తెల్ల బట్టలు కట్టుకుని ఒక బ్యాగ్ వేసుకుని వచ్చి, అయ్యా మీరేంటి రాక్ చర్చ్ అంటా అన్నాడు. అవునండి రాక్ చర్చ్. ఎందుకు మీరు ఊరికి అరుస్తారని అడిగాడు. అయ్యో అదేంటండి, ప్రభు స్తుతిస్తున్నా అని చెప్పాను. అరవాలనా అని అడిగిండు. ఏం తప్పయ్యా, ప్రభుని స్తుతిస్తున్నాం కాదా, అంత అవసరం లేదన్నాడు. మరి ఏం చేయాలన్నాడు. వెంటనే బైబిల్ తీయమన్నాడు, తీశాను. యోహాను సువార్త 4:24 వచనం చదవమన్నాడు. చదివాను. చదివిన తర్వాత, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవాలని అన్నాడు. నేను అన్నా నేను కూడా అదే చేస్తున్నాను కదా అన్నాడు. అవసరం లేదు బాబు అన్నాడు. ఏంటి చెప్పండి, నేను కూడా నేర్చుకుంటా అన్నాను. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో తెలిసాను అడిగాడు. తెలియదండి అన్నాడు. హృదయంలో ఉంటుంది అన్నాడు. నీ ఆత్మ నీ హృదయంలో ఉంటుంది, దేవుని ఆత్మ ఆయన దగ్గర ఉంటుంది, బయటకు రావాల్సిన లేదు. నీ ఆత్మలో నుంచి ఆ ఆత్మకు చెప్తే అర్థమైపోద్ది అన్నాడు. ఇప్పుడు నాకు ఎలా అడగాలి తెలియట్లేదు, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ ఆత్మకి నేను చెప్పాలి కదా, ఎలా చెప్పాలి? ఆత్మ
వెళ్ళి ఒకసారి ఆత్మను దర్శించి అక్కడికి వెళ్ళి చప్పలు కొట్టొచ్చి పాట పాడొచ్చి ఏం చెప్పను, ఎలా చెప్పాలి, ఏం అర్థం కావట్లేదు. అది కూడా అడిగాను. మళ్ళీ ఆయన అదే చెప్తున్నాడు, ఆయన ఆత్మ కనుక ఆత్మలో నువ్వు చేసే పని ఆయన అర్థం చేసుకుంటాడు. నువ్వు చప్పలు కొట్ట అవసరం లేదు, నువ్వు క్యాట్లు అయ్యే అవసరం లేదు, నువ్వు అరవ అవసరం లేదు, అంత గట్టిగా పాడవసరం లేదు అని అడిగాడు. అప్పుడు నేను అడిగాను, అయ్యగారు మీరు ఆదివారం మందిరానికి వెళ్తారా అని అడిగాను. వెళ్తాం అన్నాడు. నేను అన్నాను, ఎందుకండి, ఇంట్లోనే కూర్చుని ఆత్మ మందిరానికి వెళ్ళి వచ్చేయి అంటే వెళ్ళరాదా, వెళ్ళరాదా, అయ్యగారు మీ మందిరంలో పాటలు పాడతారా, పాడతాం అన్నాడు. అప్పుడు నేను అడిగాను, ఎందుకండి, పాటలు పాడే అంత పనే ఉంది, మంచం మీద హాయిగా పడుకుని పాడేస్తున్నాను 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 అని అనుకుంటే ఆత్మ ఆ ఆత్మతో ఓహో పాడుతున్నావా, నేను ఆన్ చేసుకుంటాను అని ఇద్దరు కలిసి ఇద్దరు పాడుకుంటారు కదా లోన. అదే అది కూడా అర్థం కాలేదు నాకు. నాకు ఆలోచనలన్నీ డిఫరెంట్గా ఉంటాయి, మరి నా తప్ప ఏంటో నాకు తెలియదు. చప్పలు కొడతారా, దేవుడు వాక్యం చెప్తుంది కదా కొడతాం, గట్టిగా కొట్టం అన్నాడు. ఆ మాత్రం కొట్టడం ఎందుకండి, లోపల కొట్టేస్తున్నాను 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 అనుకుంటే సరిపోద్ది కదా. దేవుడి యొక్క వాక్యం సమయస్తుంది, నేను దేవుని బిడ్డారా, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో. అంటే పరిశుద్ధాత్మ నేను అడిగాను, ప్రభు ఏం నేను చేస్తుంది తప్ప, ఎందుకంటే బాగా ఇలా ఉన్నాను కానీ బాగా ఎగురుతాను నేను, నాకు ఇష్టం, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, గంతులేస్తాను, పరుగులేడతాను. నిజంగా చెప్తున్నాను, ఒకవేళ నిజంగా మళ్ళీ చెప్పాల్సి వస్తే నేను చేసిన నా స్తుతి నా స్థితిని మార్చేసింది. హల్లెలూయా, దేవుడు చేసిన స్తుతి నా స్థితిని మార్చేసింది. అప్పుడు నేను ప్రభుని అడిగాను, ప్రభువా, వెంటనే దేవుడు చూపించిన వాక్యం, ఆయనను ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు, ఆమేన్, అందరు చెప్పండి ఆమేన్. అపొస్తలుల కార్యము మొదటి అధ్యాయం 18వ వచనంలో ఆయనను 8వ వచనం ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, గట్టిగా చెప్పాలి. ఇప్పుడు అంత గట్టిగా చెప్పిందంటే ఎక్కడి నుంచి చెప్పింది, శక్తి ఆమె నుంచి బయటకు వచ్చింది కదా, అక్కడ చెప్తే ఇక్కడ నిలబడింది. చాలా మంది చెప్పారు, లోపల చెప్పుకున్నారు, చెప్పుకుంది బయటకు రాలేదు. ఎవరు చెప్తారు చెప్పండి, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తితో చెప్తేనే బయటకి వినపడుతుంది. ఏమండి ఈ రోజు ఇన్ని లైట్లు ఎలుగుతున్నాయి కదా, ఎలా ఎలుగుతున్నాయి చెప్పండి, విని దీనికి ఏమైనా మ్యాజిక్ చేసావా, మ్యాజిక్ ఆన్ చేసావా, చేయలేదు. ఎలా ఎలుగుతున్నాయి లైట్లు, పవర్, పవర్, ఏం పవర్, ఇంక తెలుగులో ఏమంటారు, విద్యుత్ శక్తి. ఏమండి ఎంతమంది నమ్ముతున్నారు, ఒక్క వైర్ నుంచి వచ్చే శక్తి ఇన్ని లైట్లు వెలిగిస్తుంది కదా, ఎంతమంది నమ్ముతున్నారు, ఈ శక్తి కన్నా మించిన శక్తి దేవుని శక్తి నమ్మితే చేయబడి గట్టిగా లేదని చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ఏమన్నా ఒక మాట చెప్పనా, అది వాస్తవం అయితే ఏమండి, ఈ వైరు ఒకటి ప్లగ్లో పెడతాను, ఒకటి మా విన్న బాబుకి పెడతాను, మా ఇద్దరికి చాలా మంచి రిలేషన్ ఉంది, మేమిద్దరం కలిసి ఇజ్రాయెల్ వెళ్ళాం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ చాలా కాలం పాటు దేవుడు సంచారం చేసిన స్థలాల్లో చాలా సంతోషించాం, కానీ ఒకటే చాలా దూరం వెళ్ళిపోయాడు, అక్కడికి వెళ్ళిపోవాడు, ఎలా వచ్చేవాడు తెలియదు, మాకన్నా ఎక్కువ కోణం దూకేసి వచ్చేవాడు. దేవుడు నాకు కొట్ట కదా అటు, ఆయనకి ఏమాటం లేదు, దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సరే ఏదేమైనప్పటికీ కూడా ఒక వైరు లెక్కలో పెట్టి, ఒక వైరు మా ఇల్లు బాబు మీద పెట్టి నేను స్విచ్ చేశాను అనుకోండి, చెప్పండి ఏమవుతుంది, అక్కడ ఉన్నవాడు ఎక్కడికి వస్తాడు, తాతయ్యని కలిసి రావడం లేదు, ఇంకా తాతయ్య దగ్గర ఉండటమే. సరే అది ఉండడం తర్వాత సంగతి, ఒక వాస్తవం చెప్తున్నాను, అక్కడ షాక్ కొడితే ఇక్కడ వచ్చి పడతాడు, తెలుసా మీకు విషయం, తెలుసా, ఏ శక్తి అది, ఏ శక్తి అది, ఆత్మ విద్యుత్ శక్తి, దేవుని శక్తి కన్నా సామాన్యమైన శక్తి, దేవుడు అనుగ్రహించిన శక్తి, అక్కడ షాక్ కొడితే ఇక్కడ పడుతుంటే ప్రభు ఏం చెప్పాడు తెలుసా, ఆయనను పరిశుద్ధ ఆత్మ శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మామూలు శక్తి కాదు, యెరూషలేము ఎక్కడ పడతారు, యూదయ ఎక్కడ పడతారు, ఇంకేం చెప్పాడు లాస్ట్ గా చెప్పాడు, సమరయ ఇంకెక్కడ పడతారు, భూమికి గట్టిగా చేతులపై స్తోత్రం చెబుతా, శక్తిని దేవుడు మనకి ఇచ్చిన తర్వాత లోపల పెట్టుకుని బయటికి ఆ శక్తిని ప్రసరింప చేయకుండా, ఈ రోజుల్లో అనేకులు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని, కానీ ఈ జిల్లాల వంశం నాకు తెలియదు కానీ పోయిన నెల అయ్యారు దుబాయ్ వెళ్ళారు,
దుబాయ్ వెళ్తే అక్కడ చర్చిలో కూర్చుంటే ఆ చర్చి అనాల్సిందే అంట. వసపెట్టి చదువుతున్నాడు జిల్లాలా సోమాంశం 100 రూపాయలు, జిల్లాలా సోమాంశం 500 రూపాయలు. మామూలు శక్తి కాదు జిల్లాలో. ఆ తర్వాత మళ్ళీ నెల్లేళ్ళు అంట ఎంతమంది ఉన్నది అందరూ బూతికి అంత వరకు పాకిపోయారండి. ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఆ ఇస్రాయేల్ సైన్యములకు ముందు నడిపించిన దైవం ఆయన స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ఉంటే బూతికి అంత వరకు సాక్షిగా పెట్టేశాడు దేవుడు. గట్టిగా సభలు దేవుడు చెప్పండి హల్లెలూయా. సజీవ యాగముగా సర్వాంగ హోమముగా మన శరీరాలను దేవునికి సమర్పించి ఆరాధన చేయాలి మనం. గట్టిగా స్తోత్రాలు చెప్పాలి, ఇంకా గట్టిగా దేవుడి స్తోత్రాలు చెప్పాలి. ఆత్మానుగా దేవుడిచ్చు శక్తే, హల్లెలూయా. శక్తిని ఉపయోగించాలి, శక్తిని ఉపయోగించాలి. కాబట్టి దేవుడు 5000 మందికి మైక్ పెట్టి మాట్లాడా చెప్పండి. ఎలా మాట్లాడాడు? ఆత్మల గురించి శక్తితో మాట్లాడాడు. 5000 మందికి వినపడిందా లేదా? వినపడిందా లేదా అంటే చెప్పండి. ఆయన కనీసం మనుషులు కనపడకుండా నోరులా మాట్లాడుంటాడా? తప్పకుండా అందరు కనపడలేక మాట్లాడాడు ఆయన. ఆయన మాట్లాడిన మాట కొత్త అయితే పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా ఆ మాట సమస్త ప్రజలకు చేరిపోయింది. స్తోత్రం చెప్పండి. నువ్వు నిలబడితే, నువ్వు మాట్లాడితే ప్రభు సహాయం చేస్తాడు. నమ్మితగట్టుగా ఆమెన్ చెప్పాలి. హల్లెలూయా. ఇంత చెప్పిన తర్వాత హల్లెలూయా చెప్పడం కూడా రావట్లేదు కొంతమందికి. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి పక్కోళ్ళకి స్తుతి. ఇంకా గట్టిగా ఈ ఒక్క చిన్న సూత్రం, సామాన్య ప్రాథమిక సూత్రం కనుక పట్టుకుంటే నేను నిజం చెప్తున్నాను, నాగార్జున సాగర్ లో మీకన్నా గొప్ప వారు ఎవరు ఉండరు. ఆమేన్. ఇంకొక అదే చెప్పారండి బ్రాహ్మణ్ గొప్పగా అవుతామా? అయితే చెప్తాం. నిజమే, అది వాస్తవమే. మనకన్నా గొప్పవారు భూమి మీద ఉండరు. దేవునికి స్తోత్రం కలుగును కాక. నిజంగా చెప్పనా? అయితే ఇంకా మనం గొప్పవారు కాకపోవడానికి కారణం చేయగలిగినంత స్తుతి ప్రభుకు చేయలేదన్నమాట, చేయగలిగినంత ఆరాధన దేవునికి ఇవ్వగలిగినంత కృతజ్ఞత దేవునికి చెల్లించలేదన్నమాట. స్తుతిద్దాం, 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 ప్రభుని స్తుతిద్దాం. దేవునికే మహిమ కలుగును కాక. హల్లెలూయా. ఆత్మతో శక్తితో ఆరాధన చేయాలి. రెండవది, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధన చేయాలి. ఏంటి సత్యం? ఏంటి సత్యం? యోహాను సువార్త 17:17 దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది, ఈ వాక్యమే సత్యము. అందరు బైబిల్ చూపించండి, చెప్పండి. బైబిల్ చూపించండి, సత్యం ఏంటి చెప్పండి? వాక్యమే సత్యం. ఆమేన్. వాక్యంలో ఏం చెప్తాడే చెయ్యి. ఎవరు చెప్పిందో మనం చేయవసరం లేదు. మీ బైబిల్ ఏం చెప్తుందో నాకు తెలియదు, కానీ నా బైబిల్లో ఉన్న వాక్యం ఏం చెప్తున్నాయి తెలుసా? సర్వజనులారా చప్పట్లు కొట్టండి. కొడతారేమో చూసాను. ఆహా, జనాలు చెప్పారు కదా, నా కథను చెప్తారు అనుకున్నాను. జనాల్లో లేరా మీరు? గట్టిగా చెప్పకూడదా? సర్వజనులారా చప్పట్లు కొట్టండి. కానీ మీ బైబిల్ చెప్తుంది నాకు తెలియదు, కానీ నా బైబిల్ చెప్తుంది కేకలు వేయండి. ఎప్పుడైనా వాళ్ళు ఎందుకు వేశారు? వాక్యం చెప్తుంది కాబట్టి. వాక్యాన్ని అర్థం చేసుకుంటే ఏదన్నా చేయగలమా? గట్టిగా కేక వేయాలి, కొంచెం గట్టిగా. కనీసం పక్కింటి వాళ్ళు పిలిచినట్టు కూడా లేదు, కనపడక గట్టిగా. నా వాక్యం చెప్తుంది జయధ్వనులు చేయండి, కీర్తనలు పాడండి. మీ బైబిల్ చెప్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ సత్యమైన వాక్యం చెప్తుంది నాట్యం చేయండి. మీ బైబిల్ ఉందా? పిచ్చేకే కాదు మేము నాట్యం చేసేది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. బైబిల్ ఎవరు చేశారు నాట్యం? అక్కడైనా ఒక ఆయన అన్నాడు, బాబు మనం కొత్త నిబంధనలు ఉన్నాం, పాత నిబంధన కాదన్నాడు. ఏ నిబంధన? కొత్త నిబంధన. పాత నిబంధనలో ఇవన్నీ ఉన్నాయి, కేకలని నాట్యం. కొత్త నిబంధనలోనే అపోస్తల కార్యం 3:10 చూస్తే ఒక వ్యక్తి శృంగారం అనే దేవాలయం దగ్గర పుట్టినప్పటి నుంచి మరి తన కాళ్ళు చేతులు పరికరాని వ్యక్తి కూర్చుంటే పేతురు యోహాను దగ్గర నాకు ఏదైనా దొరకనేమో అని చూస్తున్న సమయంలో, అయ్యావు వెండి మా దగ్గర లేదు, బంగారం మా దగ్గర లేదు, మాకు కలిగిందే నీకు ఇస్తాను, నజరుడిని యేసు నామములు లేచి నడవలగానే వాడు దిక్కున లేచి నిలచి నడుచుచో. ఎవరో మా సోదరి తీసుకెళ్లిపోతాను హైదరాబాద్ బాగా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
అక్కడ గంతులు వేయించు. ఎవరు చేస్తారు చెప్పిన గంతులు? స్వస్థత పొందుకున్న వారు మాత్రమే చేయగలరా పని. ఆమె చెప్పండి. యేసు శక్తిని అనుభవించిన వారు మాత్రమే గంతులు వేయగలరు. ఇట్స్ నథింగ్ అనే ఫీలింగ్. అది మనం మనం చూపిస్తున్న మనం కనపరుస్తున్న ఒక దేవుని యొక్క కార్యం అంతే. అది దేవుడు చేస్తున్న కార్యాలన్నింటినీ కూడా మనం కనపరిచే వారికి ఉండాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. వారంతా గద్దెలు వేసుకుంటే సంఘం అంతా విస్మయం పొందారంట. ఒక మాట నేను అడుగుతున్నాను, ఎప్పుడన్నా నువ్వు ఆరాధన చేస్తే సంఘం పక్కన పెట్టు, కనీసం నీ పక్కన ఉన్నవాడు ఎప్పుడన్నా విస్మయం పొందాడా? కొంతమంది ఆరాధన చేస్తారు, స్తుతిస్తారు, ఇలా ఆయన నిలబడి కూడా చచ్చిపోయిన సమాధిలో చూడొచ్చు. నిలబడితే సమాధి ఇలా ఉంటుందని కొంతమంది పక్కన ఆరాధన చేసేవాళ్ళు చూసి తెలుస్తారు. ఎంత సంతోషమైన ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు మన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడని నమ్మిన వారు రెండు చేతులు పెట్టేది గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. సియోన్లో నుండట చెరలో నుండి సియోన్కి తిరిగి వచ్చారంట కొంతమంది. 126 కీర్తన మొదటి వచ్చిన వాళ్ళు మనం చూస్తే వారు చెరలో నుండి సియోనుకు తిరిగి వచ్చిన తర్వాత వారి నోటి నిండా ఏముంది? ఏముంది? ఎందుకని? ఎంతమంది నమ్ముతున్నారు? జిగట గల గొర్రెల ఊపుల నుండి క్రీస్తు అనే బండ మీద ఏసైన నిలబెట్టారని నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. లోపల ఏముండాలి? మరి ఇప్పుడున్నా ఒకసారి పక్క వారిని చూసినామండి. కొంతమంది అనుకుంటున్నారు ఈ నవ్వు చూసి అంత కారమైందో. విడిపించబడిన వారి నోట్లో ఏముండాలి? నవ్వు, ఆనందం ఉండాలి. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారి నాలుక ఆనంద గానముతో నిండి ఉండేను. అది హల్లెలూయా చెప్పాలి. కొంతమంది సంతోషకరమైన పాటలు కూడా ఎంత బాధగా పాడతారు. చిన్నపిల్లలందరూ కొడుకు ఒక్కడ మీద కొండి ఆనందగానం బలం బలాన్ని బట్టి మన యొక్క దేవుడు మన జీవితంలో చేస్తున్న వాడు మనం కనపరచాలి. అమ్మా టెన్త్ క్లాస్ పాస్ అయ్యారమ్మా అని పాస్ అవ్వడానికి వ్యక్తి పరిగెత్తుకుని వచ్చి అమ్మా టెన్త్ క్లాస్ పాస్ అయ్యానమ్మా అంటే ఏంట్రా అంటది అమ్మ. ఎందుకని? ఎప్పుడు అనుకోలేదు అది పాస్ అవుతాడు. అలాంటి తల్లి ఒకవేళ అమ్మా టెన్త్ క్లాస్ పాస్ అయ్యానమ్మా అందనుకో, ఏమంటారు చెప్పండి? అమ్మకి ఏదో తేడా అంతేనా? ఎన్ని అద్భుతాలు చేశాడు దేవుడు మన జీవితాల్లో. ఇంకా భయపడుతుంటే, ఇంకా సిగ్గుపడుతుంటే, ఇంకా ఆరాధన చేయలేకపోతుంటే పక్కవాడే కాదు దేవుడు కాదు అందరూ కూడా తప్పకుండా అనుకోవాలి ఏంటంటే వీడికి ఏదో బాబు. అందుకంటే ఇంక దేవుడికి స్తోత్రం చెప్పండి. మామూలు లేరు నాగార్జున సాగర్ స్తోత్రం చెప్పండి. ఎందుకు తెలుసా? స్తుతి స్తుతి స్థితిని మారుస్తుంది. స్తుతి స్థితిని మారుస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతి ఆరాధనలో తీసుకెళ్తా, స్తుతి మారుస్తుంది తీసుకెళ్తుంది. దేవుడు అంట చూడండి, ఎంతమంది జనం ఉన్నా సరే లేదా ఎన్ని పరిస్థితులు అంటున్నా సరే దేవుడు ఇంతమంది అంటున్నారు కదా నా దగ్గర రావడలేదు లేదు చెక్కేలాగా మనం చెట్టాక అవసరంలా స్తుతిస్తే అక్కడ సింహాసనం స్థాపించి అక్కడే ఉంటాడు ఆయన. స్తోత్రం చెప్పండి. అందుకే ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద నేను అక్కడ చెప్పాలి. నీ స్తుతి దేవుణ్ణి తీసుకురాగలదు. నీ స్తుతి దేవుణ్ణి తీసుకురాగలదు. హల్లెలూయా. చేతులు పైకి స్తుతి స్తుతి స్తుతి. ఇగో మీరు అలా నెమ్మది చెప్తే నాకు స్థుతి అని పట్ల శుద్ధి 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 అని పడుతుంది. గట్టిగా స్థుతి స్థుతి స్థుతి. ఇంకా 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 చేతులు స్తుతించాలి. నేను పెన్నడు చేయి మీదుగా స్తుతించాలి. హల్లెలూయా. 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 సత్యముతో ఆరాధన చేయాలి. మళ్ళీ చెప్తున్నాం, ఇది పాత నిబంధన ఆరాధన కాదు. లోకాసువార్త ఆఖరి అధ్యాయం 49వ వచనంలో యేసు ప్రభు చెప్తున్న మాటలు ఏంటి తెలుసా? నన్ను గురించి ప్రవచింపబడిన మాటలు, నన్ను గురించి చెప్పబడిన మాటలు మోషే ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల గ్రంథములలోనూ కీర్తనలలోనూ నెరవేర్చబడినవని యేసు ప్రభు చెప్తున్నాడు. ఏమండి ఎక్కడ? మోషే ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల
గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడిన వన్నీయు నెరవేర్చు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీకు ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పాలి. కీర్తనలు అనగానేమి? పాటలు. కీర్తనలు అంటే ఏంటండి? కాదు, ఎవరికి చెప్పకండి, నేను నిజం చెప్తాను. ఈరోజు చెప్పనా వద్దా? మీరు ఎవరికి చెప్పినా నాకేం పర్వాలేదు, దాని ఉన్నదే చెప్తాం. ఇంగ్లీష్ బైబిల్లో ఎంకరేజ్ వన్ అనదర్ విత్ సాంగ్స్ అండ్ సాంగ్స్. చూడండి, పాటలతోనూ అని ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ కీర్తనలు అంటే పాటలు అని అనరాదు. అనడం ఎక్కడ కూడా బైబిల్ తప్పులు రాయరు. కీర్తనలు అంటే ఏంటి చెప్పనా? చెప్పనా వద్దా? చెప్పండి. కీర్తనలు అంటే యోపుకు తర్వాత సామెతలకు ముందు చూడండి, అదే కీర్తన. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా చక్రవర్తి దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చక్రవర్తి దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు చెప్పారు ఈ మాట? కీర్తనలో నన్ను గురించి రాయబడింది, నెరవేర్చబండి అని యేసు ప్రభు చెప్పారు. పాతని బంధన, కొత్తని బంధన, ఇవాళ చెప్పడానికి కొత్తని బంధన లేదని దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మనం దేవుని బిడ్డలారా, యేసయ్య విశ్వాసులు మనందరం కూడా, దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మన జీవితంలో చేస్తున్న వాటన్నింటినీ కూడా అనుభవిస్తూ చేసే ప్రజలం మనం. దేనికి మహిమ కలుగుంది కాక? హల్లెలూయా. మీ బైబిల్ ఏం చెప్తుందో నాకు తెలియదు, కానీ నా బైబిల్ అయితే చైత్వలు చేయమని చెప్తుంది. అందుకే నేను కేకలు వేస్తున్నా. ఆమేన్. హల్లెలూయా. నా భావోద్రేకం, భావోద్రేకం చూపించాలి ఇప్పుడు కూడా. థ్యాంక్స్ గివింగ్. ఇప్పుడు కొంతమందికి చలనం ఉండదు, ఒక అద్భుతానికి చలనం ఉండదు, ఒక ఆశ్చర్యానికి చలనం ఉండదు. కొంతమంది వాళ్ళు ఎవరైనా చచ్చిపోయినా సరే, చచ్చిపోయాడు అంటే అని మీకు కడుగు పెట్టాడు అని ఎవడు ఏం చేయలేడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతిదానికి ఒక భావం ఉంటది, ఆ భావాన్ని వ్యక్తపరచడమే ఆరాధన. ఆ భావాన్ని వ్యక్తపరచడమే నువ్వు దేవునికి చేసే స్తుతి. హల్లెలూయా. ప్రతి చిన్నదానికి పండుగ చేసేసుకుంటున్నాం కదా. జీవం లేడు, దేవం లేదు అని చెప్పే దేవుడికి యా ఆ దేవుడు పండుగలు వస్తే కళ్ళు ముందు చూస్తున్నాం కదా. రంగులు పూసుకున్నారు, ఎగురుతున్నారు, లద్దులు వేస్తున్నారు, నాట్యం చేస్తున్నారు, ఎన్నెన్నో కార్యాలు చేస్తుంటే జీవం లేని దేవుడికి అలా చేస్తుంటే నువ్వు జీవం కలిగిన దేవుడు మనిషిని చూస్తా కూర్చున్నావే. ఏ నీ దేవుడు జీవం ఉన్న దేవుడు తెలిసి ఆ భావోద్రేకం నీ దేవుని పట్ల, నా దేవుని పట్ల మనకు ఎందుకు కలగదు? ఆ సంతోషం మనకెందుకు రాదు? ఆ దేవుని యొక్క కార్యాలు మనం ఎందుకు కనపరచలేకపోతున్నాం? మళ్ళీ చెప్తున్నాను, ఎవ్రీ చర్చ్ హ్యాస్ ఎ డినామినేషన్ అండ్ ఎవ్రీ డినామినేషన్ హ్యాస్ ఎ డాక్ట్రిన్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ డినామినేషన్ ఆర్ ఎనీ డాక్ట్రిన్. ఐమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ వాట్ వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. దేవుని యొక్క వాక్యం ఈ రోజున ఏమైందంటే, ఇదిగో మీరు సీఎస్ఓ రైతులు ఆరాధన చేయాలి, లోతరాల రైతులు ఆరాధన చేయాలి, ఎబ్రోల్ రైతులు ఆరాధన చేయాలి, పెంతకోసం రైతులు ఆరాధన చేయాలి. అయ్యా ఒక మాట చెప్తున్నాను, ఈ వాక్యం సత్యం, సత్యంతో ఆరాధన చేయాలి. ఈ వాక్యం ఏం చెప్తుందో దాన్ని పట్టుకుని మనం ఆరాధన చేయాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన ఏమై ఉన్నాడు దానిని బట్టి దేవుని ఆరాధన చేయాలంట. ఏమై ఉన్నాడు మన దేవుడు? ఆయన మనం రక్షించలేదా? సమాధానం ఇవ్వలేదా? జీవం ఇవ్వలేదా? సంతోషం ఇవ్వలేదా? శాంతిని ఇవ్వలేదా? సమాధానం ఇవ్వలేదా? కడాంత కారపు లోయలో మనం వెళుతున్న సంచరిస్తున్న సమయంలో ఆయన మనకు తోడ ఇవ్వలేదా? అంతకు మించిన దేవుడు ఈ భూమి మీద మనకు సహాయం చేసిన దేవుడు కేవలం మనకు కనపడ్డారా? ఆయన ఏమై ఉన్నాడో జ్ఞాపకం చేసుకుంటే ఆయన స్తుతించాలి. అందుకే క్రైస్తవులు పండుగ చేసుకుంటాం, అందుకే క్రైస్తవులు పరుగులు ఎత్తుతాం, అందుకే క్రైస్తవులు నాట్యం చేస్తాం. వంద మందికి ఎతకారంగా అనిపించవచ్చు, వారు చేసే డ్యాన్స్ చూడట డ్యాన్స్ నీకు రాక, చేసేవాడిని చూసి ఏడవడం తప్ప. చెయ్యి, ఆనందించు. పౌలు చెప్తున్నాడు, మరలా చెప్పుదినో, మళ్ళీ మళ్ళీ ఒక లేదని చెప్పాల్సి వస్తే చెప్పండి. ఒకరు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తే, ఒకరు మళ్ళీ చెప్పాల్సి వస్తే నాకు రాదు. సామాన్యంగా రానోడు చేసేవాడిని చూసి ఎడుతాడు, చేసేవాడు ఇంకా చెయ్యాలని ఆశపడతాడు. పక్కవాడు చెప్పండి, నీకు రాదు కాబట్టి. హల్లెలూయా. పైకి స్తోత్రం చెప్తా ఒకసారి, హల్లెలూయా. యెహోవా యందు ఆనందించడం ద్వారా మనం బలం పొందుకుంటామంట. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. ఆమేన్. స్తుతి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ప్రైజ్ ప్రొడ్యూసెస్ ది పవర్.
దేవుని యొక్క శక్తిని. ఒక నిజం చెప్తున్నాను, నువ్వు స్తుతించు 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 స్తుతించు, ఇగో ఒక గొప్ప శక్తి ఉత్పన్నమవుతా ఉంటది, ఉత్పన్నమవుతా ఉంటది, ఉత్పన్నమవుతా ఉంటది. నువ్వు స్తుతించే కొలది దీనిలోంచి వచ్చే శక్తి యెహోవాను ఆనందించండి, బలము అభివృద్ధి చెందుతుంది. అంతేకాదు ఇంకో మాట చెప్తున్న వాక్యంలో, యెహోవాను ఆనందించండి, ఆయన మీ హృదయ వాంఛ తీరుస్తాడు. ఏడవకండి, ఆనందించండి, సంతోషించండి, హృదయ వాంఛ తీర్చబడతాయి. చాలా మంది ఎప్పుడు కూడా అమ్మగారు ఎప్పుడు ఎప్పుడు ఏడిపోయి ఏడుపు. ఒకవేళ పౌరులు అడిగితే ఏమంటే తెలుసా, మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ చెప్తాను ఆయన ఒకవేళ మళ్ళీ చెప్పాల్సి వస్తే అది క్రైస్తవులు మరి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని యందు మనం పొందుకునే ఆనందం, దేవుని యందు స్తుతించే స్తుతి దేవుల్లో. ఇప్పుడు ఏం చేశారు అందరూ, చెరలో నుండి సియోనుకు తిరిగి వచ్చిన తర్వాత ఆనందగానం నిండిపోయింది, వాళ్ళందరూ ఆరాధన చేస్తున్నారంట. అక్కడ రాయకూడదు కదా, చూస్తే 126వ కీర్తనలో వారందరూ ఆరాధన చేస్తున్నారు. ఆ వాడు ఆరాధన చేస్తుంటారంట, ఇలాగే బయటకు వచ్చి ఆరాధన చేస్తుంటే ఆ ఇంటి మీద కొంతమంది వాళ్ళు ఎట్లా చూస్తున్నారంట, ఆ ఇంటి మీద కొంతమంది ఎట్లా చూస్తున్నారంట, చూసి చూసి వాళ్ళందరూ ఏమనుకున్నారు తెలుసా, యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశానని అన్యజనులు చెప్పుకొని అన్యజనులేమో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు అందుకే గంతులేస్తున్నారు ఆనందిస్తున్నారు స్తుతిస్తున్నారు అనుకుంటే ఈ లోపల ఉన్నవాడేమో అవు ఈయనకి ఇది న్యాయమా, ఆవిడ తలలో ఏంటి సెంటు పూసి తన కాలుకు రాసేస్తుంది, ఈయన రాజం చేసుకుంటున్నాడు. స్తుతించేవాడిని చూసి ఆ గుంపులో ఉన్నవాడు ఏదో ఒకటి అంటే ఉంటాడు, అలా అనకూడదు. దేవుడు స్తోత్ర హల్లెలూయా. ప్రభు ఎవరంటే తెలుసా, నీకన్నీ ఎక్కువ ప్రేమిస్తుంది. ఆరాధన చేసేవాళ్ళు ఎక్కువ దేవుని ప్రేమించేవాళ్ళు, నమ్మదామని చెప్పండి. ఆరాధన చేసేవాళ్ళు, మొక్కేవారు, దేవునికి ఇచ్చేవాళ్ళు ఎక్కువ దేవుని ప్రేమించేవారు. మీకు మంచిగా అన్ని రకాలుగా ఇచ్చే మనసు రావాలంటే ఎక్కువగా దేవుని ఆరాధన చేసే మనసు రావాలి మనకి. హల్లెలూయా. ఆరాధన స్తుతి మనకు రాకపోతే ఆధ్యాత్మిక జీవితంలోని ఈ ప్రాథమికమైన విషయాల్లో మనం పెరగకపోతే ఇంకా పాలు తాగే స్థితిలో ఉంటాం తక్క తప్ప అన్నం తినే పరిస్థితికి మనం రాలేము. ఇంకా స్తుతి చాలా మందికి రాదు. చాలా మంది గొప్పగా చెప్తా ఉంటారు, నేనండి 40 ఇయర్స్ అంటే సెక్రటరీ వచ్చాయి సెక్రటరీ అండి 40 ఇయర్స్ 50 ఇయర్స్ ఏదో బతుకు ఎప్పుడన్నా ఆరాధన చేయడం రాదు, స్తుతించడం రాదు. అంతే నేను చెప్తాను, ఆఫ్టర్ 40-80 ఇయర్స్ ఈజ్ నో మోర్. ఎక్కడ అసలు పేరు ఉండదు, ఏముండదు, స్తుతిస్తే ఆయనకు సాగుండదు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. పదవులు పోతాయి, స్తుతి ఎప్పటికీ కూడా సాగుండదు, నమ్మితే చెప్పండి. హల్లెలూయా. మన ఎవరో కాదు, దేవుని స్తుతించడం ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి, రెండు చేతుల పైకి గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మనం స్తుతించినప్పుడు, ఇప్పుడు మీరు హల్లెలూయా చెప్తున్న పక్క వాళ్ళు అందరూ కూడా ఏమైంది తెలికే, బహుశా దేవుడు ఏదో చేసి ఉంటాడని అనుకోవాలా? హల్లెలూయా. ఈ రోజుల్లో స్తుతించాలి ఈ మొత్తం కొయటా నుంచి దుబాయ్ నుంచి షేర్ వస్తున్నాయి ఈ మధ్య వేసుకుని పక్కడు ఎవడన్నా పొరపాటు తగ్గింది కళ్ళు కనబట్టలేదు. ఈయన కొరకు గొప్ప సేకరించాడు అని పక్కడు చెప్పుకోవాలి, గొప్ప కార్యాలు చేశాడని చెప్పుకోవాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి, రెండు చేతులు ఊపి స్తోత్రం చెప్పండి. ఇంకెంతకాలం మౌనంగా ఉంటాం, దేవునికి క్యాక్ అంటే ఇష్టం తెలుసా. ఒకరోజు ఒక ఆయన గుడ్డివాడు రోడ్డు పక్కన కూర్చున్నాడు, రోడ్డు పక్కన కూర్చుని దావీదు కుమారుడా నన్ను కరుణించాడు, గొప్పగా కేక వేశాడు, గట్టిగా కేక వేశాడు. నేను మనలో ఉంటారు ఎరకలు అంటున్నా ఇమీడియట్ గా, ఆయన ఆల్రెడీ వెళ్ళిపోయాడు, ఆయన ఆల్రెడీ ఊరుకో. నేను ఒక మాట చెప్తున్నా ఈరోజు, మీరు నిజంగా గమనిస్తే కనుక దేవుడికి కనుక మనం స్తుతిస్తే, ఈ మాట నేను చెప్పవచ్చు చెప్పకూడదు నేను తెలియదు కానీ చెప్పేస్తున్నాను, దేవుడికి కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి. దేవుడికి ఉన్న పెద్ద బలహీనత ఏంటంటే ఆయన్ని ఎవరన్నా పిలిస్తే తట్టుకోలేట ఆయన. ఆమెన్ చెప్పండి, గట్టిగా ఆమెన్ చెప్పండి. ఎవరైనా దావీదు కుమారుడా నన్ను కరుణించని గొప్ప కేక వేసి దేవుని స్తుతిస్తే దేవుడు ఎలాంటి రియాక్షన్ చేయాలి తెలుసా, ఎరుపోయే దేవుడు అలా ఆగిపోయాడంటే ఈరోజు నువ్వు స్తుతిస్తే దేవుడు ఆగిపోతాడు, ఈరోజు నువ్వు నేర్చేస్తే దేవుడు ఆగిపోతాడు. ఆగిపోతుందా కాదు, దేవుడు అని కూడా మర్చిపోయి వెనక్కి తిరిగి మళ్ళీ ఆ వ్యక్తి దగ్గరకు వచ్చేసాడని గట్టిగా సమోదం చేసుకోవాలని చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎందుకు పొందుకోలేదో తెలుసా, కేకేయటం రావట్లేదు, అడగడం రావట్లేదు, స్తుతించడం రావట్లేదు, దేవుడికి ఇవ్వడం తెలియడం లేదు. దేవుని స్తుతించు,
ఇల్లే ఇల్లే అని కూడా అంటాడు. నీకు అద్భుతం చేస్తాడు. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. స్థుతి 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 స్థుతి. ఆయన ఏమైనాడు జ్ఞాపకం చేసుకుని స్థుతించాలి. అయిపోయారు నా రాజుపాలే పంపం నోట్లోంచి మాత్రం అక్కడే వాక్యం చదివేస్తుంది. హృదయంలో ఏముంటే అది ఎక్కడి నుంచి వస్తుందంట? మరి నోట్లోంచి రావాలి. నోట్ తెరవండి. స్థుతి స్థుతి స్తోత్రం 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 ఇంకా గట్టిగా. ఈ రాత్రి స్థుతించడం ద్వారా సాతాను శక్తులు లైవ్ అయిపోతున్నాయి. ఈ రాత్రి స్థుతించడం ద్వారా చీకటి లైవ్ అయిపోతుంది. అంధకార శక్తులు లైవ్ అయిపోతున్నాయి. గొప్ప అద్భుతాలు స్థుతి ద్వారా ఈ రాత్రి మనం చూడగలుగుతున్నాం. స్థుతిస్తే రోగులు స్వస్థపడతారు. స్థుతిస్తే బంధితులు విడిపించబడతారు. హల్లెలూయా. అద్భుతం చూద్దాం. అంధకార స్తోత్రం 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 స్తోత్రం. ఇప్పుడే కొన్ని దుష్ట శక్తులు ఉనిగిపోతున్నాయి. మీరు స్థుతిస్తుంటే మీ ఇంట్లో ఉనిగిపోతున్నాయి. నాగార్జున సాగర్ లో భయపడిపోతున్నాయి. హల్లెలూయా. ఎంతమంది వర్షం అంటే తెలుసు? వర్షం తెలుసా మీకు? ఎలా వస్తుంది వర్షం? పైనుంచి వస్తుందా? నేను కింద నుంచి పైకి కలుపుదాం అనుకుంటున్నా. మళ్ళీ చెప్పారండి, పైనుంచే వస్తుంది. ఎలా వస్తుంది అని అడిగాను. నీరు ఆవిరైనప్పుడు ఎలా ఆవిరవుతుంది? వేడి ఎలా అవుతుంది? వేడి ఎలా ఎక్కుతుంది చెప్పాలి? ఎండ ఎలా వస్తుంది? ఉన్నాడు పని చేయడానికి. ఆయన పేరేంటి? సూర్యుడు. సూర్యుడు యొక్క కిరణాలు నీటి మీద పడినప్పుడు నీరేమవుతుంది? వేడెక్కుతుంది. వేడెక్కకుండా ఆవిరి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పాలి? సూర్యుడు కిరణాలు నీటి మీద పడినప్పుడు నీరేమవుతుంది? వేడెక్కినప్పుడు ఏమవుతుంది? ఆవిరంతా ఏమవుతుంది? పొగల్లాగా పైకి వెళ్ళి ఏమవుతుంది? మబ్బులు అయిపోతాయి కదా. అదే మబ్బు ఏమవుతుంది? వర్షంలో కిందకు వస్తుంది. అంతేనా? మీ బైబిల్లో ఈ పేరు ఉందో లేదో నాకు తెలియదు, కానీ నా బైబిల్లో ఉంది. నా ఏసై కుమార్ ఉన్న మంచి పేరు ఏంటంటే నీతి సూర్యుడు. ఉందా మీ బైబిల్లో? ఉందా? ఉందా? నిజం చెప్పనా? ఆ నీతి సూర్యుడు ఎంతమంది రోజు నన్ను చూస్తూ ఉంటాడని నేను నమ్ముతున్నాను. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఆ నీతి సూర్యుని యొక్క కిరణాలు ఎప్పుడైతే హృదయం మీద పడతాయో ఈ హృదయం ఏమవ్వాలి గట్టి చెప్పండి. దేవుడు ఎంత చూస్తున్నా సరే కొంతమంది ఉంటారు. నువ్వు చూస్తే చూసుకో, నేను చూడాను. నువ్వు చేసుకుంటే చేసుకో, నేను వేరే. అందుకే ఆయన అలాంటి వాళ్ళ మీద నెమ్మది వెళ్ళిపోతాడు. నీకు వేరే. అందుకే ఆయన ఏమన్నాడంటే నేను ఎవరికైతే ఇస్తారో వాళ్ళకి ఇస్తానని చెప్పేశాడు. ఆయన కూడా చూసి చూసి ఎందుకంటే వాళ్ళు తీసుకుంటారు కాబట్టి. స్తోత్రం చెప్పండి. నీతి సూర్యుని యొక్క కిరణాలు ఎప్పుడైతే ఈ హృదయం మీద పడుతుందో ఈ హృదయం వేడెక్కాలే వేడెక్కాలే. వేడెక్కిన హృదయంలో చివరి రావాలి బయటికి. అది ఎలా వస్తుంది చెప్పనా? ఒక్కసారి హృదయం వేడెక్కిన తర్వాత స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. వేడెక్కిన వారందరూ చెప్పాలి స్తుతి 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 స్తుతి. ఒక ఆయన నీతి కిరణాలు నీ మీద ఉన్నాయని ఆశపడి నమ్మితే స్తోత్రం చెప్పాలి. సూర్యుని యొక్క కిరణాలు నీ మీద పడుతుంటే స్తోత్రం చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. ఇంకా గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ స్థుతులన్నీ ఏమైతే తెలుసా? గొప్ప ధూపముగా మారిపోతాయి. హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో గొప్ప ధూపముగా మారిపోతాయి. ధూపముగా ఆకాశంలో చేరిపోయి మబ్బులుగా మారిపోయి ఓ పరలోకం నుండి ఆశీర్వాదపు వర్షాన్ని కురిపిస్తాయి. ఎందుకు తెలుసు? నువ్వు ఆశీర్వదించబడలేదు. నీకు స్థుతించడం తెలుసు తప్ప ఆ స్థుతులను ఒక గొప్ప ధూపముగా దేవుని సన్నిధికి నీ నుండి వెళ్ళటం ఎప్పుడు నువ్వు ఎరగలేదు. స్థుతించడం ఎందుకు సిగ్గుపడతావు సహోదరుడా? ఎందుకు సిగ్గుపడతావు? మందిరంలో నాకన్నా మించి స్థుతించే ఉండకూడదు అన్న గొప్ప తాపత్రయం ఉండాలి. ఆరోగ్యం చెప్పింది అనిపించాడు. ఆమెన్. కనీసం నా స్థుతులు దేవుని దగ్గరికి చేరాలన్న ఆశ ఉండాలి. ఏటెళ్ళ కాలం ఎవడో కొడుతుంటే చూస్తాం, ఎవరో పాడుతుంటే చూస్తాం, ఎవరో ఏదో చేస్తుంటే చూస్తాం. చూసే క్రైస్తువులాగా ఉండకూడదు. చూసి వెళ్ళిపోతే కాదు, మనం కూడా చేసే క్రైస్తువులాగుండా నమ్మితే ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. చూస్తే ఎవరాదు తక్కువ చెప్పండి. చూస్తే ఎవరాదు, చేస్తే పొందుకుంటావు. ఆమెన్. నేను ఆ మాట చెప్పనా? చూసేవాడు అలాగే చూస్తా ఉంటాడు, చేసేవాడు అలాగే పైకెళ్ళిపోతాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్పండి. స్తుతి స్తుతి నీ స్థితిని మార్చేస్తుంది. గట్టి చెప్పాలి. స్తుతి నీ స్థితిని మార్చేస్తుంది. నువ్వు స్టైల్ కొడితే అంత అలాగే ఉంటావు. స్తుతి స్థితిని మార్చేస్తుంది. నీ స్థితిని మార్చేస్తుంది. స్థితిని మార్చేస్తుంది. ఎంతమంది మీ స్థితి మార్చుకోవాలని ఆశపడుతున్నారు? ఎవరి చేతిలో ఉంది?
Boast is the secret of my energy. God. Praise is the secret of your Jesus. Secret and of your life. మన జీవితానికే ఎదగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. భగవంతునికి భక్తునికి అనుసంధానం అయింది. కాదండి బాబు స్తుతి పొగరు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు స్తుతి చేస్తుంటే పొగ 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 అగరబత్తిలో పొగ అది అయిపోగానే ఆగిపోతుంది. మన పొగ అలా కాదు. అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే వారు గుడిచిపెడతారు. స్తోత్రం చెప్పండి. పంజాబీలో వచ్చాను. పంజాబ్ లో నేర్చుకున్నా ఈ హల్లెలూయా. పంజాబ్ లో ఎలా చెప్తుంది హల్లెలూయా? హల్లెలూయా. మేము పంజాబ్ కాదు కదని చెప్పలేదు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. ఈ రోజు నుంచి బాగా స్తుతించేయాలి, బాగా ఆరాధన చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. మన భావోద్రేకాలు విడుదల చేయాలి. ఎంతమందికి జయధ్వానులు అంటే తెలుసు? జయధ్వానులు తెలుసా? ఎలా చేస్తారు? జయతోని ఎలా చేస్తారు? ప్రే 1 2 3. ఓహో ఇలాగా బలి చేస్తారండి. నాగార్జున సాగర్ లో జయతోని అండియా. వరల్డ్ కప్ జరుగుతుంది ఫైనల్. ఏమండి ఆయన పేరేంటే? పాకిస్తాన్ ఆయన అఖ్తర్ సోయబ్ అఖ్తరా. సోయబ్ బౌలింగ్ చేస్తున్నాడు, సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చేస్తున్నాడు అనుకోండి. సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ లాస్ట్ బాల్ 6 run to win అని చెప్పారు. వరల్డ్ కప్, వరల్డ్ కప్ అబ్బా సూపర్ టెన్షన్. ఏం ఆడేది ఎవరు చెప్పండి? సచిన్. ఆడేది ఎవరు? కప్ ఎవరికి? కార్ ఎవరికి? సర్టిఫికెట్ ఎవరికి? డబ్బు ఎవరికి? టెన్షన్ ఎవరికి? మనకి. టెన్షన్ తిరిగిపోతాడు. నిజం చెప్పనా? ముసలోడు వికెట్ అంటే తెలియదు. అరే తప్పు కదా, తప్పు కదా, ఏం జరుగుతుంది? ఇంకొక బాధ పాపం వచ్చేస్తే అమ్మ పొయ్యి మీద పప్పు పెట్టి ఉంటుంది అప్పుడే. అసలు క్రికెట్ అంటే కూడా తెలియదు. అమ్మాయి వచ్చేసి ఏమైందానా నువ్వు ఉండమ్మా? నేను క్రికెట్ లో పెద్ద పరిపూర్ణ వాళ్ళలాగా అప్పుడు వాళ్ళకి ఎక్కడో ఆడేసి ఆడేసి లేడీస్ క్రికెట్ కెప్టెన్ గా వాళ్ళ డిస్టిక్ లో ఫస్ట్ వచ్చిన వాళ్ళలాగా. ఏం బాబు ఏమైంది అమ్మా నువ్వు ఉండమ్మా? కనుగొస్తుంది ఈడు బాధ ఇది. ఇప్పుడు అందరూ టెన్షన్ ఎందుకని? ఒక్క బాల్ లో 6 రన్లు పడితే ఓ మూమెంట్ నీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకు అసలు రావట్లేదు. స్తోత్రం చెప్పాను. సరే ఎనివే ఎందుకు సంతోషం? ఎందుకని? మన భారతదేశం, మన భారతదేశం గెలవాలి. భారతీయులు ప్రతి ఒక్కరికి ఉంటుంది అభిమానం. మంచిదే, అభిమానం ఉంటుంది తప్పలేదు. సరే పొరపాటున మన అత్తరు గారు బాల్ ఇసిరాడు. ఆయన బాల్ వేయడు కదా, ఇసురుతాడు. ఓకే బాల్ ఇసిరాడు. సచిన్ టెండూల్కర్ 6 కొట్టాడా బాబోయ్? నిజంగా చెప్పిన సఫలు కొట్టాను లేదా క్రికెట్ అత్యంత నాకు తెలియదు కానీ ఎంత సంతోషం అండి, ఎంత కడుపు నిండిపోద్ది. తాత వీళ్ళందరూ అడుగుతుంటే అది కాకలేకపోతే తాత ఏమాత్రం అమ్మ వాసన వస్తుంది అని పప్పు మర్చిపోయాను మర్చిపోదాం. జైత్వాళ్ళు కేకలు అప్పుడు నేను చెప్పారు నాన్న అంటే స్వీట్ తిన్నాను, స్వీట్ తిన్నాను, స్వీట్ తిన్నాను, స్వీట్ తిన్నాను. ఎవరో స్కూల్ లెక్కట్టేసి, కాలేజ్ లెక్కట్టేసి, ఉద్యోగాలు మానేసి అన్ని పోగొట్టుకుని సంతోషం మా భారతదేశం గెలుస్తున్నారు. నేను చెప్పనా? ఎవరో మన పక్షంగా నిలబడి వారు గెలిచి సంపాదిస్తుంటేనే నా దేశం అని అంత సంతోషపడుతున్నావు కదా, అంత కేకలు వేస్తున్నావు కదా, అంత జైత్వాళ్ళు చేస్తున్నావు కదా. ఒక యథార్థమైన వాస్తవం చెప్తున్న దేవుని సంగమా, నీ కొరకు నా కొరకు మనం జయించాలని కలపడి శివుడు చచ్చిపోయాడు. ఆయన జయజ్వాలు చేస్తారేమో అనుకున్నాను. నిన్ను గెలిపించడానికి ఇండియన్ కాదు,
నిన్ను గెలిపించడానికి నన్ను గెలిపించడానికి ఒక ఆయన కల్వరిశిలువలో మరణించి సాతాను తల చిక్కున కొట్టి మరణము నుండి విజయానికి మనం తీసుకొస్తే ఏసయ్యా నీకు వందనాలని ఒక కేక వేయడానికి సిక్కండి, భయం అండి. ఏ ఎందుకని? మనకు మానవత్వం లేదా? మనం ఆలోచించలేమా? మనం మనుషులం కాదా? మన పిల్లల మీద ఉన్న ఆప్యాయత ప్రేమ, మన దేశం మీద ఉన్న ఆప్యాయత ప్రేమ, అనురాగం, లేకపోతే ఆ భావోద్రేకం ఎందుకు మన ప్రభు మీద మనం చూపించలేకపోతున్నాం? ఎన్ని అద్భుతాలు చేశాడు ఆయన! ఈరోజు మనం అందరూ కూడా ఆయన అద్భుతాలు ఊరూరా ప్రకటిస్తూ చాటిస్తుంటే ఎంత గొప్ప విజయం మన దేశానికి కలుగుతుంది నమ్ముతామని చెప్పండి ఒకసారి. ఎంతమంది నమ్ముతారు? ఏసయ్య నన్ను జయించాడని. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను చేయాలి, జయోత్సాహం చేయాలి, జయధ్వని చేయాలి, గొప్ప క్యాక్ వేయాలి. ఎప్పుడు నువ్వు గెలిచావని నువ్వు నమ్మితే రెండు చేతుల పైకి ఎత్తాడు, 1, 2, 3. స్థుతి మన స్థితిని మార్చేస్తుంది. నమ్మితామే చెప్పండి. మా నాన్నగారికి మేము ఐదుగురు పిల్లలం. చివరిగా చిన్న మాట చెప్పి ఏం చేస్తాను. మా నాన్నగారికి ఐదుగురు పిల్లలం. మా నాన్నగారు చాలా కష్టపడేవారు. మన చెల్లెల కుటుంబరావు గారు ఎలాగైతే సేవ చేశారో అలాగే ఒక హైందవ కుటుంబం నుంచి వచ్చి ప్రభుకు సమర్పించుకుని సేవ చేయడం ప్రారంభించారు. ఐదుగురు పిల్లలకి భోజనం పెట్టలేని పరిస్థితిలో వారు పరిచయం చేశారు. పెంచలేని పరిస్థితిలో వారు పరిచయం చేశారు. ఒక పూట వాడుకున్నా లేకపోయినా మాకు తింటే చాలని చూస్తూ వాళ్ళు పసులు ఉపవాసం ఉండి మమ్మల్ని పెంచారు. అయితే ప్రతి ఇంట్లో ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఉంటాడు. దాంట్లో నాదో రకం. బాగా చదవరా 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 అని చెప్తే చదువు అస్సలు ఎక్కేది కాదు, అస్సలు చదువు ఎక్కేది కాదు. నాకు చిన్నప్పటి నుంచి బాగా ఎక్కింది ఒకటే, ఆ డ్రమ్ము కొట్టాలి, పాటలు పాడాలి, డ్రమ్ము కొట్టాలి, పాటలు పాడాలి. ఒక్కొక్కసారి నేను అనుకునేవాడిని, ఈ డ్రమ్ము కొడత వింటరా బాబు, ఈ పాటలు పాడతా వింటరా బాబు, ఈ పాస్టర్ గారి కడుపుని ఎందుకు పుట్టాను రా నాయన, మాట్లాడితే లైట్లు మొయ్యమంటాడు, డ్రమ్మట్రామంటాడు. ఏమండి ఎవరింటికన్నా మీటింగ్కి వెళ్తే ఐదుగురు పిల్లలు చిన్నవాళ్ళు నిద్రపోవా అలా పడమంటే ఇది ఎక్కడ కర్మరా బాబు, ఇలా గుర్తొస్తున్నాయి వాళ్ళ అనుభవాలు కూడా. నిజమే లే పాట అనేవాడు కొన్నిసార్లు అనిపించేది, నేను పాటలు పాడటం ఏంటి, ఆయన సందాలు తీసుకోవటం ఏంటి, నాకు బాధ ఏమి అర్థమయ్యేది కాదు. కొన్నిసార్లు కొన్నిసార్లు అర్థమయ్యేది కాదు. జీవితాంతం ఇదే. పెద్ద ఏంటో బాగా చదవట్లేదు, బాగా చదవట్లేదు, నాకు రావట్లేదు. ఎందుకని? ఎప్పుడు చదవనిచ్చా? రోజు మీటింగ్ 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 తీసుకెళ్ళిపోయేవా, రోజు మీటింగ్ తీసుకెళ్ళిపోయేవా. టెన్త్ క్లాస్ రానే వచ్చింది. అయిపోయింది నాది 2 ఇయర్స్ కోర్స్. నాది అంటే 1 ఇయర్ ఎక్కువ చదివాను, బాగా పటిష్టంగా ఉండాలని ఫ్యూచర్. మా నాన్నగారు ఆలోచించాడు, అరే వీడు చదువు ఎక్కట్లేదు, లాభం లేదు, కనీసం ఎవరో కింద మీద అప్పుడు పాస్ అయ్యాడు, వీడిని మంచి కాలేజీలో జాయిన్ చేయాలని. మా ఇంటికి చివరిలో కొత్తగా హేలాపూరి రెసిడెన్షియల్ కాలేజ్ అని వచ్చింది ఏలూరులో. కొత్తగా అప్పుడే కట్టాడు, నా కోసం కట్టినట్టు. ఇంటికి దగ్గరలో ఉందన్నమాట. డబ్బు కట్టలేని పరిస్థితుల్లో కూడా ఆ రోజుల్లో ఆ కాలేజీలో 15,000 చాలా కష్టంగా నన్ను జాయిన్ చేశాడు. ఎందుకంటే అందరిలో ఒక్క కొంచెం ఎక్కువ సోమరుడు. పడుకుంటే మామూలుగా కాదండి, నన్ను లేకపోతే ఎవరు గుంతు రాదు. ఆ రేంజ్ లో పడుకునేవాడిని, కన్నేసేవాడిని, ఇంకా చాలా చేసేవాడిని. ఇప్పుడు చెప్తే కూతురు చెప్పండి, అంత భయంకరంగా సోమరిపోతులా ఉండేవాడిని, అల్లరి బాగా చేసేవాడిని. కాలేజీలో జాయిన్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్ లో 5కి 5 సబ్జెక్టులు అలాగే ఉండిపోయాయి. నాన్నగారు వచ్చి ఎరా అన్నాడు, నా తప్పు లేదండి, నన్ను బాగా చదివిస్తారని నాకు పెట్టారు, వాళ్ళు చదివించలేకపోయారు, నన్ను ఏం చేయమంటారు, డబ్బులు ఎక్కువ కట్టారంటే వాళ్ళు చదివించాలి కదండి, మరి వాళ్ళు చదివించలేకపోయినప్పుడు మనం ఏం చేస్తాం, సరే ఏదో దేవుని స్తోత్రం. ఇక ఆయన చూసి చూసి అన్నాడు మా నాన్నగారు, అరే ఆ రోజుల్లో నిజంగా చెప్తున్న అబద్ధం ఏం కాదు, నాలంటి వాళ్ళు అందరికీ ఒక ఆశ్రయం ఉండేది, అదుల్లాము గుహలాగా ఒక ఆశ్రయం ఉండదు. ఏదంటే బైబుల్ కాలేజ్. మా నాన్నగారు పిలిచి, రే నువ్వు బైబుల్ కాలేజ్కి వెళ్ళాలన్నాడు. అప్పుడు నా వయసు 19.5 సంవత్సరాలు. బైబుల్ కాలేజ్కి వెళ్ళాలంటే 16.5 సంవత్సరాలు. బైబుల్ కాలేజ్కి వెళ్ళాలంటే నేను వెంటనే మా నాన్నగారితో
వెళ్తానండి అన్నాను. నిజంగా చెప్తున్నాను ఎందుకు వెళ్తానంటే మాది ఏలూరు, హైదరాబాద్ లో బైబుల్ కాలేజ్ ఉంది. మా యొక్క ఫ్రెండ్స్ అందరితో నేను పట్టణంలో ఉంటున్నా, పట్టణంకు పోయినా, పట్టణం మాది అని చెప్పుకోవాలని పోయాను. మనకి ఏదైనా అలాంటివి తప్పకుండా మనసులో ఆ సంతోషం ఎక్కువ అయిపోయింది. హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత బాబు ఎందుకు వచ్చిన పట్టణం రా బాబు పరిస్థితులు, ఎందుకంటే మా అమ్మ భోజనాలు మామూలుగా ఉండేవి కాదు, ఇక్కడ భోజనాలు అసలు భోజనాలు లాగే లేదు. భయం వేసింది, వెళ్ళిపోదామని 3 సార్లు ప్రయత్నం చేశాను. ఒకరోజు పుక్కట్టు వచ్చింది, వెనక్కి వెళ్ళిపోయాను. ఒకరోజు పొద్దున్న 5 గంటలకు బయటకు వస్తుంటే పని ఆమె చూడుస్తూ ఉంది, ఈవేంట్రా బాబు వెనక్కి వెళ్ళిపోయాను. అలాగే 3 సార్లు వెళ్ళిపోవడానికి ప్రయత్నించి నాకు కుదరలేదు. 4వ సారి అందరు స్నేహితులు అయిపోయారు, అక్కడ ఉండిపోయాను. ఆ రీతిగా 3 సంవత్సరాలు బైబిల్ కాలేజ్ చేశాను. అయితే బైబిల్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత నిజం చెప్తున్నాను వినండి, నాకు ఎక్కడ లేని ఒక గొప్ప స్థానం దొరికింది. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. మా పాస్టర్ నా గురించి కొట్టుకునేవాడు. మా దగ్గర ఒక పాస్టర్ గారు ఉండేవారు, పేటర్ పాస్టర్ గారు అని, ఇంకొక ఇద్దరు పాస్టర్లు ఉండేవారు. వాళ్ళు నా గురించి కొట్టుకునేవారు. ఏంటంటే కొట్టుకునేది వేసుకోవాలి, నేను తీసుకెళ్తానండేవారు మీటింగ్. ఇంకొకటి లేదు నేను తీసుకెళ్తాను, ఇంకోళ్ళు లేదు నేను తీసుకెళ్తానండేవారు. నాకు అర్థమయ్యేది కాదు, ఏంటి నా గురించి వీళ్ళలా ఇంత డిస్కషన్ చేసుకుంటారని. తర్వాత అర్థమైంది, అమ్మో నాకెంత సీన్ ఉందని నేను ఎప్పుడు గుర్తించలేదు. ఏంట్రా సీన్ అంటే పాటలు భలే పాడేస్తానండి, బ్రహ్మ భలే కొట్టేస్తానండి. అందుకే ప్రతి ఓళ్ళు కూడా నన్ను రమ్మనేవారు. పాల్రెడ్డి గారు నా పాస్టర్ గారు ఉండేవారు, పేట గారు నా పాజలు అందరూ వంతులు వేసుకునేవారు. లేదు నేను తీసుకెళ్తాను అనుకున్నా, అమ్మో మనకు మామూలు లేదు ఇక్కడ చాలా ఉంది, అర్థం చేసేసుకున్నా అప్పుడు అనుకున్నా. స్తుతి ఆమె చెప్పండి. మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాను, నా నాన్న నువ్వు నాకు చదువు చెప్పినా ఇచ్చే ఇవ్వగలిగినా ఇవ్వలేకపోయినా పర్వాలేదు, ఈ భూలోకంలో ఉన్న శ్రేష్టమైన భిక్ష నాకు పెట్టావు నాన్న, అదేం కాదు దేవుని స్తుతించడం నేర్పించావు, నా స్థితిని మార్చేసింది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. పాడడం మొదలు పెట్టా, పాడడం మొదలు పెట్టా, స్తుతిస్తున్న మొదలు పెట్టా. మా బిషప్ గారు చూశారు ఒకరోజు, అరే కీబోర్డ్ ఆయించాను, ఎవరికి తెలియదు మా కీబోర్డ్ అస్సలు రాదు, వాయించడమే రాదు, సరేనండి అన్నాను. నాకు ఒక మంచి అలవాటు ఉంది, ఏదైనా అవకాశం దొరికితే రాదు అని చెప్పను ఎక్కడ కూడా, నాకు ఇంతవరకు చెప్పను నేను ఎరగను. దేవుని కొరకు ఏదైనా సరే చేసేస్తారంటాను, ఏదైనా చేస్తాను. చాలా మంది ఎవరు వస్తున్నారు నేను చెప్తున్నాను, పాస్టర్ గారి దగ్గరకు వచ్చినప్పుడు రాదని చెప్పడం మంచిది, తప్పించుకోవాలనుకుంటారు. దేవుని సన్నిధిలో చేసే ప్రతి చిన్నది దేవుడు ఆశీర్వదిస్తాడు, తప్పించుకోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మార్కెట్ లో ఏంటి దేవుడు ఆశీర్వదిస్తాడు, హల్లెలూయా. మంచిగా సౌండ్ సిస్టమ్ పెట్టండి దేవుడు ఆశీర్వదిస్తాడు, స్క్రీన్ పెట్టండి ఆశీర్వదిస్తాడు. దేవుని సన్నిధిలో ప్రతి చిన్నది నేను నేర్చుకున్న ప్రార్థన తెలుసా, లార్డ్ హెల్ప్ మీ టు యూస్, గివ్ మీ కెపాసిటీ టు యూస్ ఎవ్రీ ఆపర్చునిటీ, ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకునే సామర్థ్యత నాకు ఈ ప్రభువా అని ప్రార్థన చేసి. మొన్న బైబిల్ కాలేజీలో మనసు కింద చిన్న ఆరమణి ఉండేది, దాని మీద ఈ దినం పాట ఒకటే వచ్చినా నేర్చుకున్నాను. అయితే ఒకసారి మా చర్చిలో వాయించి ఆయన బయటికి వెళ్ళిపోయాడు. ఆయన ఇంటికి వెళ్ళాడు, మనకు తెలియదు నువ్వు వాయించరా అన్నారు. నాకు పిచ్చనుకున్నారు, నాకు రాదంటే బాగోదు, వాయించేస్తానండి అన్నాను. ఆదివారం పరమ బూతులు వాయించిన ఒరే వీడికి వచ్చానుకున్నావు రాదా అనుకున్నారు. వాళ్ళకి నిజంగా మొక్కారు, ఎందుకంటే సర్లే ఆడనే వాయించిన కొంతకాలం ఎవరు లేక నన్ను సహించారు. ఈ లోపు దేవుడు నాకు ఆ తర్వాత విడుదల చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు వాయించడం ప్రారంభించాను, వాయించడం ప్రారంభించాను. ఒకరోజు మా బిషప్ గారు అన్నారు, ఎస్ పాల్ లండన్ లో కాన్ఫరెన్స్ ఉందిరా, ఆ కాన్ఫరెన్స్ నువ్వు వెళ్ళాలన్నాడు. ఆయనకి మర్చిపోయిందా లేకపోతే నాకు తప్పు వింటున్నానా నాకు అర్థం కావాలా. నేనేంటి, నేను ఇంగ్లీష్ లో పూర్, తెలుగులో వీక్, రెండు ప్రాబ్లమే. నన్ను తీసుకెళ్ళి లండన్ వెళ్ళమంటాడు, సరే అన్న కదా, సరేనండి అన్న, సరేనండి అన్న. అక్కడికి వెళ్ళాను, అందరూ సూట్లు వేసుకుని లైన్ లో ఉన్నారు. మనం చెప్పులు వేసుకుని వెళ్ళిపోయాం, తెలియదు కదా, చెప్పులు వేసుకుని వెళ్ళిపోయా, సొక్క వేసుకున్నాను, ఓ ప్యాంట్ వేసుకున్నాను, చెప్పులు వేసుకుని వెళ్ళిపోయాను. ఒకరి తర్వాత ఒకడు మంచి పోషగా ఉన్నారు, వస్తే వాళ్ళు చూస్తుంటే నాకు ముందు వాళ్ళు చూసి భయపడుతున్నా. వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళందరినీ వరుస పెట్టి పిలిచారు, సారీ సారీ అది ఒకటే పడుతున్నాను బయట నుంచి. అప్పుడు అంటే డిసైడ్ అయిపోయాను ఆ మాట వింటాను, అంత దూరం వెళ్ళాలా, సర్లే ప్రభు అని నాకు తెలిసినప్పుడు గొప్ప విద్య ఏంటది, స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి చేయడం ప్రారంభించాను. ఏసయ్యా నీకు స్తోత్రం, మనకి ఇంకేం రాదుగా, హల్లెలూయా. స్తోత్రం
సోత్రం 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 సొక్క వేసుకుని చెప్పులు వేసుకుని సోత్రం 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 అంటే ఆయన అంత మంచి దేవుడు. హల్లెలూయా. దేవుడు సొక్కలు చూడడం, చెప్పులు చూడటం, హృదయాన్ని చూస్తాడు. ముందుకెళ్ళాను వెంటనే నన్ను పిలిచి అడిగాడు, వాట్ ఈస్ జాన్ 3:16 అని అడిగాడు. యోహాను సువార్త 3:16 ఏంటండి మనం వెంటనే గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ అండ్ ఐ నో ఇన్ తెలుగు అన్నాను. అప్పటివరకు తర్వాత తెలియదు, ఇంగ్లీష్ రాదు. ఆయన ఎంత మంచి కన్ఫర్మ్ అయ్యాడు, ఇది మాత్రం వాస్తవం అనుకున్నాడు. అది వాస్తవమే కదా, కొంచెం అవ్వచ్చు. తర్వాత టెల్ మీ ద లార్డ్స్ ప్రేయర్ అన్నాడు. బైబిల్ వాళ్ళు చెప్పి చెప్పి అలసిపోయాం, అయినా మర్చిపోయా సమయానికి. అవర్ ఫాదర్ హూ ఆర్ ఇన్ హెవెన్ అండ్ ఐ నో ఇన్ తెలుగు అన్నాను. ఓ అంతవరకు కరెక్టే, వీడు నిజంగా పాస్టర్ లాగే ఉన్నాడు, తెలుగుదేశం కదా, అందుకని ఇంగ్లీష్ సరిగ్గా రాదేమన్నా ఏమనుకున్నాడో నాకు తెలియదు కానీ ఓకే యు ఆర్ సెలెక్టెడ్ అన్నాడు. ఓ దేవా స్తుతి, చెప్పండి. మన స్థితిని మార్చేస్తుంది. బీటెక్ చదివాను ఫస్ట్ ఇయర్, హైటెక్ కోర్స్ వెళ్తున్నానండి. చాలా మందికి ప్రార్థన చేశాను, అలాగే మిగిలిపోయాను. చాలా మంది నాతో అన్నాను చాలా లావ్ అయిపోతున్నాను, లావ్ అయ్యి చాలా మంది చచ్చిపోయారన్నారు. చాలా స్లిమ్ ఉన్నావు నాతో చెప్తారు, చాలా మంది లేరు. నేను ఒక మాట చెప్తున్నాను, స్థుతి స్తోత్రం చెప్పండి. అమ్మా ఒక మాట చెప్తున్నాను, నీకు చదువు ఉందా, నీకు తెలుగు ఉందా, జ్ఞానం ఉందా, అది ఉందా కాదు, స్తుతి చేయి. పరిస్థితులు మారిపోతాయి, రాజుగా చేసేస్తారు దేవుడు. సిగ్గు పడకూడదు స్తుతించడానికి, నమ్ముతానని చెప్పండి. స్తుతించడానికి సిగ్గు పడకూడదు. హల్లెలూయా. దేవుడు దావీదు అంతగా హెచ్చించిన తర్వాత నేను ఇప్పుడు రాజును, మరి కొంతమంది వాళ్ళ స్థితిని బట్టి ఎలా ఆరాధన చేస్తా తెలుసా, కొంచెం హైటెక్ బీటెక్ టెక్ రాగానే ఏంటో పొగం పోయినట్టు ఎలా ఆరాధన చేయాలి. నేనేమయ్యి ఉన్నాను నీ దయ వల్ల నేనయ్యా కూడా చెప్పండి. కొంతమంది ఇప్పుడు రావట్లేదు చెప్పండి, గట్టిగా రావట్లేదు. దావీదు గారి భార్య, రాజు రాజులకు వస్త్రాలు, వస్త్రాలు ఊడిపోవడం అంటే బట్టలు కాదండి, రాజులకు వస్త్రాలు అంటే ఘనత గుర్తు. పోలీసు ఆయనకి టోపీ ఉంటే ఇట్లా అంటాం కదా, అవన్నీ తీసేస్తే మామ అంటారు కదా మామూలు బయట. అలాగే రాజులకు వస్త్రాలు రాజుకి ఘనత. అయితే ఈ రాజులకు వస్త్రం తన మీద ఉన్న ఆ ఘనత పడిపోతున్నా సరే అంటుంది పై నుంచి సిస్టమ్. ఏమన్నాడు తెలుసా, ఎలా డూ యూ నో హూ గేవ్ మీ దిస్ ఆనర్, ఈ ఘనత నాకు ఎవరిచ్చారు తెలుసా, నేనేమై ఉన్నాను నీ దయ వల్ల నేనయ్యా. మా చర్చలో చెప్తాను, ఎక్స్ట్రా చేయకండి, హృదయపూర్వకంగా ఆరాధన చేయండి. స్తోత్రం చెప్పాను, మనం ఏమైనాం దేవుని కృప. కొంచెం మారంగానే పెద్దేదో ఈ రోజుల్లో కొంచెం ఆఫీసులో అయితే పక్కన ఒక గన్మెన్ వచ్చి నిలబడదు చదువు. చేయకూడదు సరే, ఇప్పుడు ఎన్ని ఎందుకు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. పక్క వాళ్ళు చెప్పండి, మన ఘనత దేవుని దగ్గరికి రావాలి. ఎవరిచ్చారు ఘనత, నువ్వు ఎంత గొప్ప స్థాయిలో ఉన్న స్థాయి దేవుని దగ్గరికి రావాలి. దేవుడు ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. యేసు నామమునకే మహిమ కలుగును గాక. నిజం చెప్పిన నాగార్జున సాగర్ ఈ రోజు నుంచి వ్యత్యాసమైన స్తుతి చేయండి, పదే పదే స్తుతి చేయండి, అన్ని విషయాల్లో స్తుతి చెల్లించండి. హల్లెలూయా. ఇలా చేయటం అంట మన జీవితాల్లో దేవుని యొక్క చిత్తం అంట. ఆమేన్. దేవుని చిత్తాన్ని నెరవేర్చండి, సిగ్గుపడకండి. వాకింగ్ చెప్పినప్పుడు నమ్మితే ఆమేన్ అని చెప్పండి, అది స్తుతి. ఎంత ఎక్కడ సమయం దొరికితే అక్కడ స్తోత్రం అని చెప్పండి. దేవుడికి ఇవ్వండి, దేవుడికి ఇవ్వండి. మనసారా స్తుతించండి, హృదయమారా స్తుతించండి. నీకు నా ఘనతతో ఇంకా ఎక్కువ ఆరాధించేది. నువ్వు ఆరాధన చేయాలి, దేవుడు ఇచ్చిన ఘనత కూడా ఆరాధన చేయాలి. మనకు వచ్చిన ఘనతను బట్టి మనం స్టైల్ కొట్టకూడదు. దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి అందరూ లేచి నిలబడదాం. ఇలా చెప్తూ ఉంటే కేవలం ఉపద్ఘాతం మాత్రం అయింది, మిగతా విషయాలు దేవుని చెప్తే అయితే ఇంకొక రోజు మాట్లాడుకుందాం. ఏమే హల్లెలూయా. ఎంతమందికి పాస్టర్ గారు నాకు బాగా స్తుతించాలన్నండి, కానీ ఏదో ఒక అడ్డు వస్తుంది, ఈ రోజు నుంచి అడ్డుపోవాలి. నేను మునుపు కానీ ఎక్కువ స్తుతించాలి, నేను ఆశపడుతున్నా అన్నవారు మీ చేతి పైకి ఎత్తండి. ఈ రోజు నుంచి స్తుతించి ఆత్మ వస్తుంది. ఒక మాట చెప్పనా, స్తుతిస్తేనంట సాతాను పారిపోతాడంట. హల్లెలూయా. పాట ఉంది కదా, పాడతాను, స్తుతించిన సాతాను పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు. ఆమెన్. సాతానికి అతి భయంకరమైన భయం కలిగించే ఆయుధం ఏంటి తెలుసా? స్తుతి. మన సంఘాల్లో ఎక్కువ మంది ఎందుకు స్తుతించారు తెలుసా? సాతాను వాళ్ళని అక్కడే వాడుకుంటాడు స్తుతించకుండా. మన సంఘం అంతా స్తుతిస్తే ఏమవుతుంది తెలుసా? మన ఊరంతా దేవుని దగ్గరకు వచ్చేస్తుంది. హల్లెలూయా. మన కుటుంబం అంతా దేవుని దగ్గరకు వచ్చేస్తుంది. ఈరోజు ఒక ధూపం వలె అందరూ కూడా చేతుల పైకి స్తుతిస్తుంటే అది ధూపం వలె, ధూపం వలె నాగార్జున సాగర్ ప్రాంతం అంతా వెళ్ళిపోవాలి. అందరు చేతుల పైకి ఎత్తండి. బాగా ఊపిరి తీసుకోండి. 1, 2, 3 చెప్తారు గొప్ప హల్లెలూయా చెప్పాలి. 1, 2, 3 చెప్తాను. నేను ఆపమని ఎవరికి ఆపకుండా గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఒకవేళ ఊపిరి అయిపోతే మళ్ళీ ఊపిరి తీసుకుని హల్లెలూయా చెప్పాలి. రెడీనా? రెడీ. 1, 2, 3 హల్లెలూయా. భయం వేస్తుంది అయ్యా. ఆ భయం ఆలోచించుకోవాలి. ఒక
ఒకసారి ఆరాధించేద్దామన్నా ప్రార్థించేద్దామన్నా ఒక భయంకరమైన భయం నన్ను చుట్టుకుంటుంది. ఈరోజు దేవుడు విడుదల చేయాలని కోరుతున్నారు. మీరు ఎవరైనా సరే అటువంటి భయం ఆధ్యాత్మికంగా పెరగకుండా మీకు ఎదురొస్తున్నట్టు దయచేసి ముందుకు రండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ముందుకు రండి. ఈ రాత్రి ఒక గొప్ప విడుదల మీరు పొందుకోబోతున్నారు. త్వరగా ముందుకు రావాలి. భయం చేత స్పృశించని ఆత్మ, ఆరాధించే ఆత్మ మీలోనికి రాకుండా అడ్డు పెడుతున్న సాతాను శక్తుల యొక్క ఆ కీడు వేసి మామూలు రాత్రి లయమైపోతుంది. గొప్ప విడుదల జరిగితే ఎవరైనా సరే పాస్టర్ గారు ఒక భయం నన్ను ఆవరిస్తుందండి, నా కొరకు ప్రార్థన చేయండి. నాకు చాలా భయం వేసేస్తుంది. ఏదో కనపడితే రకరకాలమైన విషయాలు నన్ను సృజించుకుండా నాపేస్తున్నాయి, అడ్డు పెడుతున్నాయి. ఈ రాత్రి ప్రతి సాతాను యొక్క కోరలు వేసి మామూలు లయమైపోను కాక అది చెప్పకపోవడం కాక ఆరాధన చేస్తున్నా. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, మీరు సరిగా స్తుతించకపోతే, ఈ రాత్రి సరిగా స్తుతించకపోతే ఆ భయం మీకు వచ్చే అవకాశం ఉంది. అందుకే బాగా స్తుతించండి. చేతిలో ఏం పెట్టుకోకండి, గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా స్తోత్రాలు చెల్లించండి.
స్థుతించి ఆరాధించి ఆత్మ దిగవచ్చుగా. ప్రతి హృదయం ప్రభువుకు మన్నను గాక. ప్రతి గృహంలో దేవుని రక్షణ సునాదముడను గాక. దేవుని యొక్క శక్తి సన్నిధి ప్రతి ఇంటిలో ఉండను గాక. విజయమైన చెల్లిస్తున్నాం తండ్రిని పొందాం, సమయాన్ని బట్టి నీ పొందాం ఆయన. ఈ నాగార్జున సాగర్ ప్రాంతం ఈ రాత్రి చేసిన స్థితి ద్వారా ఈ ప్రాంతం ఉంటున్న ప్రతి విధమైన శక్తులు ఏసునామలో వాటికి మంట కలుగును గాక. అవి ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి పోను గాక. ఇక్కడ నిలబడిన మనుషులు ఎవ్వరూ కూడా ప్రభువా నాయనాది స్తోత్రం వాటి శక్తుల ద్వారా పీడింపబడకుందురు గాక. మోషే ప్రార్థించినట్లుగా నీ సన్నిధి ఎల్లప్పుడూ మాతో ఉంచండి నాన్న. నీ సన్నిధి లేని చోటకు మమ్మల్ని పంపించకండి నాన్న. ఎల్లప్పుడూ నీ స్థుతిని మేము చేయాలి, నీ సింహాసనం మా మధ్య ఉండాలి, నీ సన్నిధిలో మేము బ్రతకాలి. ఎందుకంటే నీ సన్నిధిలో సుఖ శాంతులు, అటువంటి సన్నిధిని మాకు అనుభవించండి, అనుగ్రహించండి. ఆయన ఈ సంఘాన్ని బట్టి స్తోత్రం, సంఘ కాపర్లు బట్టి స్తోత్రం, ఈ మందిరానికి వస్తున్న వారిని బట్టి స్తోత్రం, స్తుతించే వారిని బట్టి స్తోత్రం, ఆయన ఆరాధించే వారిని బట్టి స్తోత్రాలు. ఆయన మాకేదో ఎవరో చేసే ప్రార్థన ద్వారా వచ్చే స్వస్థత కాదు నాయన, మాకు స్థుతి ద్వారా మేము సంపాదించుకునే సంపూర్ణమైన స్వస్థత అది ఎల్లప్పుడూ మా జీవితంలో ఉండిపోవాలి. అటువంటి కృప మాకు దయచేయండి నాన్న, అటువంటి కృప మాకు దయచేయండి నాన్న. నిశ్చయంగా ఈ సంఘము ఈ బ్రాంచ్ సంఘమును వర్ధిల్లును గాక, స్తుతించే సంఘములుగా మారిపోను గాక, సజీవమైన సంఘములుగా ఉండును గాక. ఇతరు ప్రభువా నీ దాసుల తండ్రి కీర్తి శేషులు నాయన జిల్లాల కుటుంబరావు గారు ఏదైతే ప్రభువా నేను వారి యొక్క ఉద్దేశంలో కలలు గాని ఈ ప్రాంతం కొరకు నేను ప్రార్థించి వెళ్ళి ఉన్నారో అట్టి నిర్ణయం అటువంటి తీర్మానం ఈ యొక్క ఊరిలో అది నెరవేర్చబడును గాక, అది ప్రజలు అనుభవించదురు గాక. మీకే మహిమ చెల్లిస్తూ కుటుంబరావు గారిని బట్టి వారి యొక్క కుటుంబ సభ్యులను బట్టి వందనాలు తెలియజేస్తూ నాయన ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకే నీ వందనాలు తెలియజేస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఉన్నతమైన నామాన్ని హెచ్చిస్తూ యేసు ప్రభు గారు అడుగుచున్నాము తండ్రి. మరొకసారి అందరు బిడ్డలుగా ఆమేన్ అని చెప్తాం. గట్టిగా చప్పుడు కొట్టి ప్రార్థిస్తున్నాం. చక్కని సమయం నాకు ఇచ్చిన బిషప్ సుధీరావు గారికి మరొకసారి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్.